మైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు నిర్గమాకాండములో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఇద్దరు వ్యక్తులు గురించినటువంటి సాక్ష్యాన్ని, జీవితాన్ని మనం పరిశీలించుకునేటువంటి అవకాశం దేవుడు మనందరికి కూడా అందించాడు. ఆదికాండం పూర్తి చేసుకున్నాం. ఆదికాండం తర్వాత నెమ్మదిగా ఏ కాండానికి వచ్చేసాం చెప్పాలి, నిర్గమాకాండానికి వచ్చేసాం. నిర్గమాకాండంలో ఇద్దరు హీరోల గురించి మాట్లాడుకున్నాం. మొదటి హీరో గారు మోషే, రెండో హీరో గారు చెప్పండి అహరోను. అయితే వీళ్ళకి దేవుడిచ్చినటువంటి పని ఏంటి, బాధ్యత ఏంటి అని అంటే ఇస్రాయేల్ జనాంగాన్ని బందీల నుంచి విడిపించి నడిపించడమే. విడిపించి నడిపించడం, బందీలుగా ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగం అంతటిని కూడా విడిపించవలసిన, నడిపించవలసిన ఈ రెండు బాధ్యతలే దేవుడికి అందించాడు. స్థిరపరచవలసినటువంటి బాధ్యతలో మరొకరికి అందించాడు. తర్వాత రోజుల్లో మనం మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. కేవలం విడిపించి నడిపించడానికి దేవుడు ఏ పని నిమిత్తం అయితే పిలుచుకుంటాడో ఆ పని మాత్రమే చేయించుకుంటాడు. ఎక్స్ట్రా పనులు ఎప్పుడు కూడా దేవుడు చేయించుకోడు. ఆయన ఎవరిని ఎంతవరకు అయితే వాడుకోవాలనుకుంటాడో, ఎంత పని అయితే చేయించుకోవాలనుకుంటాడో అంతే చేయించుకుంటాడో, అంతకాలమే వాడుకుంటాడు. అంతేకాని కొంచెం ఎక్కువ పని ఇద్దామని, కొంత ఎక్కువ కాలం వాడుకుందామని కాదు. ఎవరిని ఏ కారణాన్ని బట్టి అయితే దేవుడు పిలుచుకున్నాడో అదే జరిగించుకోవడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడుతుంటాడు. అదే జరిగింది మోషే యొక్క, అహరోను యొక్క జీవితాల్లో. ఆయన పుట్టిందే కేవలం విడిపింపు నడిపింపు కొరకు. అదే జరిగించుకున్నారు. అయిపోయిన తర్వాత దేవుడు రాజ్యానికి మోషేని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయా లేదా, ప్రత్యేకంగా ఏమన్నా మళ్ళీ ఆయనకి ఏమైనా హోదా ఇచ్చాడా, రెస్ట్ని పీస్ అయినా అన్నాడా, లేకపోతే ఎక్కడన్నా కొంతకాలం బ్రతకనైనా వృద్ధాప్య జనాలన్నీ కూడా హ్యాపీగా జీవించని అనలేదు. ఆయన పని అయిపోయింది, పని అయిపోయిన తర్వాత తీసేసుకున్నాడు. అయితే ఈరోజు మోషే అహరోను వల్ల విడిపింపబడ్డారో నడిపింపబడ్డారో ఈ రెండిటికి కూడా ఉపయోగపడిన వ్యక్తులు వీళ్ళిద్దరే. అయితే దీనికంటే కూడా ముందుగా మోషే అంతమందిని విడిపించడానికి, అంతమందిని నడిపించడానికి అంత అద్భుతమైనటువంటి నాయకత్వపు లక్షణాలతో అనేక మందిని ముందుకి కొనసాగింపజేయడానికి అద్భుతమైనటువంటి పరిచారకుడిగా దేవుడి చేతిలో వాడబడ్డాడు. అందులో సందేహం లేదు. మోషే పుట్టడం తెలుసు, మోషే పెరగడం తెలుసు, మోషే వివాహం ఆడడం తెలుసు, మోషే వివాహం వాడిన తర్వాత మళ్ళీ దేవుని పరిచయంలో నిమగ్నం అయిపోవడం తెలుసు, దాని తర్వాత ఆయన మృతి చెందడం కూడా తెలుసు. ఇవన్నీ మన తెలుసు. ఆయన లైఫ్లో ఉన్న నాలుగు ఫేజులు మన తెలుసు. పుట్టడం, పెరగడం, వివాహం, పరిచర్య, మరణించడం. ఈ ఫేజులన్నీ మనకు తెలిసినవి. అయితే ఇవన్నీ జరగాలి అంటే మొట్టమొదటిగా ఆయన పుట్టాలి. పుట్టాలి అంటే దేవుడు అనుమతి ఉండాలి. ఆయన పుట్టాడు, దేవుడు ఆయన పుట్టించాడు. మరి పుట్టించునని బ్రతికించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని గడిచినటువంటి శుక్రవారం మనం మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తి కానీ లేకపోయి ఉంటుంటే మోషే అనేటువంటి వాడు పోషించబడకపోదును, జీవించలేకపోదును అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడాం. కానీ దేవుడు అనుకున్నట్టుగా పుట్టించాడు, అలాగే దేవుడు అనుకున్నట్టుగా ఆ వ్యక్తిని పెరిగించాడు. అలా నెమ్మది నెమ్మదిగా పెరిగాడు. దానికి కూడా దేవుని చేతిలో వాడబడినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆవిడ పేరే బీతియా అని మాట్లాడుకున్నాం, ఫరో యొక్క కుమార్తె. అయితే పెరగడానికి పుట్టడానికి మధ్యన ఇంకోటి ఉంది. ఏంటది? పుట్టడానికి పెరగడానికి మధ్యన ఇంకో ఫేజ్ ఉంది. ఏంటో చెప్పండి, చెప్పాలి. పుట్టాలి. పుట్టిన వ్యక్తి ఏం చేయాలి ముందు? ఏటో బ్రతకాలి. పుట్టినోళ్ళందరూ బతుకుతారా? పుట్టినోళ్ళందరూ బ్రతుకుతారా? పుట్టాలి. పుట్టిన వ్యక్తి బ్రతకాలి, బ్రతికిన వ్యక్తి ఎదగాలి. పుట్టడం అనేది దేవుని చిత్తానుసారమైన రీతిలో జరిగింది. ఎదగడానికి కూడా ఫరో యొక్క కుమార్తెని దేవుడు వాడుకున్నాడు. మరి పుట్టిన వ్యక్తి బ్రతకడానికి గల కారణమైన వారు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఆ వ్యక్తులు కానీ లేకపోయి ఉంటుంటే బ్రతికి బయట పడేటువంటి వాడు కాదు మోషే. వాళ్ళెవరో, వాళ్ళకి మోషేకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాళ్ళ నుంచి దేవుడు మనకి ఏమన్నా నేర్పించేటువంటి పాఠాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పుట్టాలి, పుట్టిన వ్యక్తి బ్రతకాలి, బ్రతికినటువంటి వ్యక్తి ఎదగాలి. పుట్టడం జరిగింది, ఎదగడం జరిగింది, మధ్యలో బ్రతకడానికి కారణమైనటువంటి వారు ఎవరో కూడా పరిశీలించు ప్రయత్నం ఈ రోజున చేద్దాం. నిర్గమ కాండము మొదటి అధ్యాయము
నిర్గమ కాండము మొదటి అధ్యాయము 15 వచనం త్వరగా చదవండి. మరియు ఐగుప్తు రాజు షఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేయుచు వారిని కాన్పు పెట్టెల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాళ్ళని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో ఏం చేశాడంట చెప్పండి. చెప్పాలి చెప్పాడు అనందంటే, మోషే గారు బ్రతకడంలో ఉన్నటువంటి ఇద్దరు కారణాలు ఉన్నాయి. ఇద్దరు వాళ్ళ పేరే షిప్రా, రెండో వ్యక్తి పేరు పూయా. వీళ్ళిద్దరూ కానీ లేకపోయి ఉండుంటే, లేకపోతే దేవుని యొక్క చిత్తానికి అనుగుణమైనటువంటి రీతిలో వాళ్ళు కానీ పని చెయ్యకపోయి ఉండుంటే, మోషే పుట్టేవాడు కానీ బ్రతకకుండా చచ్చిపోదని అంతే మధ్యలోనే. ఆయన బ్రతకడానికి గల కారణమైనటువంటి వారు మాత్రం ఈ హెబ్రీ మంత్రసానులో షిప్రా చెప్పండి పూయా వీళ్ళిద్దరూ కూడా ఆడవారే. వీళ్ళిద్దరి వల్ల ఆయన బ్రతికి బయటపడ్డాడు. ఈ విషయాన్ని గమనించండి. ఆయన లైఫ్లో, మోషే లైఫ్లో చాలా ఫేజులు ఉన్నాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక వ్యక్తి వాడబడతాడు ఆయన యొక్క ఆయనకి సహకారిగా, ఆయన ప్రోత్సహించే వారిగా. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరు వాడబడతా ఉంటారు, ఈ ఫేజ్లో ఇలా వాడబడ్డారు. పుట్టినప్పుడే మోషే గారికి ఉపయోగపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే. కొంచెం ఎదిగిన తర్వాత 3 నెలల వరకునేమో అక్క వాడబడింది, 3 నెలల తర్వాత ఏమో ఎవరు వాడబడ్డారు, పొరయ్య యొక్క కుమార్తె వాడబడింది, తర్వాత ఇంకొకళ్ళు మామయ్య గారు ఉపయోగపడ్డారు, తర్వాత ఇంకొకళ్ళు. అలాగే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరిని వాడుకున్నాడు దేవుడు. దేవుని మనిషికి దగ్గర ఎప్పుడూ కూడా ఒకరిని ఉంచుకోవడానికి ఇష్టపడ్డు, ఒకరినే నియమించడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేజ్లో వస్తూ ఉంటారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత పంపించి ఇంకొకరిని తీసుకుని వస్తూ ఉంటాడు. దేవుని సేవకుల దగ్గర, దేవుని మనిషి దగ్గర కనబడేటువంటిది. ఎప్పుడూ కూడా ఒకళ్ళే ఉండిపోతారని అనుకోకండి. దేవుని సేవకులకు పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు, దేవుని సేవకులకు పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఒక్కొక్క ఫేజ్లో ఒకరు వస్తూ ఉంటారు. ఆ ఫేజ్లో దేవుడిచ్చినటువంటి పనిని నాణ్యమైన రీతిలో, నెక్కచ్చని రీతిలో జరిగించుకుంటే ఆ దీవులను పొందుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకరిని మళ్ళీ దేవుడు ఎంచుకుంటాడు. అదే జరిగింది మోషే యొక్క జీవితంలో. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే, యాకోబుతో పాటుగా ఐగుప్తుకి 70 మంది రావడం అనేది మనందరికీ తెలిసిందే. ఈ 70 మంది కాస్త 430 సంవత్సరాల్లో 20 లక్షల పైప్రాయమే మారిపోయారు. 20 లక్షల పైప్రాయంగానే అభివృద్ధి పొందేశారు, విస్తరించబడిపోయారు. అప్పుడు ఈ యోసేపు, ఈ హెబ్రీలు ఎరగనటువంటి కొత్త ఫరో గారు వచ్చారు. కొత్త ఫరో గారు వచ్చిన తర్వాత అసహ్యపడ్డాడు. ఒరే ఇల్లేడ్రా, బానిసలల్లో ఎక్కడి నుంచో వచ్చి మనకంటే ఎక్కువైపోతున్నారు వీటిల్లో, అదేం బాగాలేదు, వాళ్ళ శత్రువులు అయిపోతా వాళ్ళ మీద మనం నెగ్గలేమరా, బానిసలు బానిసలుగానే ఉంచాలి, అందులో వాళ్ళ సంతానాన్ని చూస్తే ఇంచుమించుగా 90% మంది అందరూ కూడా మగవారే, కాబట్టి సంతానోత్పత్తి ఎక్కువగా వాళ్ళ వల్లే జరుగుతుంది, కనుక ఒక చట్టాన్ని తీసుకురావాలి, ఒక నియమాన్ని పెట్టాలి. ఏంటనంటే, ఇక్కడి నుంచి హెబ్రీలు కానీ ఏ మగవాడినైనా సరే కంటున్నట్టయితే, ఆ కంటున్నటువంటి వ్యక్తిని బయట వచ్చిన మరుక్షణమే చంపేయాలి అనేటువంటి విషయం తీసుకొచ్చాడు. సేమ్ ఇదే రూలు కొత్త నిబంధనలో కూడా కనబడదు. ఎక్కడ? హేరోదు కాలంలో సేమ్ ఇది తీసుకొస్తాడు. పాత నిబంధనలోనే యేసు ఉన్నాడు, కొత్త నిబంధనలోనే యేసు ఉన్నాడు, కానీ పాత నిబంధనలో యేసు లేవు అనుకుంటాడు మనం. ఇదంతా కూడా ఛాయారూపం, ఇదంతా కూడా ఇదంతా కూడా కొత్త నిబంధనకు అనుగుణమైన రీతిలోనే ఉంటుంది. పాత నిబంధన చాలామంది పాత నిబంధన చదవకూడదు అంటారు. సేమ్ ఇదే హేరోదు కాలంలో జరగలేదా, మగవాళ్ళందరినీ కూడా చంపేయండింటే ఆ మరియమ్మ వీళ్ళందరూ కూడా పిల్లల్ని పెట్టుకుని ఐగుప్తు పారిపోలేదా, సేమ్ అదే జరిగింది. అయితే అప్పుడు ఆ పనిని ఎవరికి అప్పచెప్పాడంటే, ఆ హెబ్రీ జాతిలో ఉన్నటువంటి మంత్రసానులకి అప్పచెప్పాడు. ఇదిగో మంత్రసానులరా, మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఏ మగవాడు పుడుతున్నా సరే ఆ పురుడు వేయడానికి వెళ్ళిన మగవాడని తెలిసిందనుకో చంపేయండి అని అంటే, వీళ్ళు ఏం చేయాలి, రాజుగారి మాటిని మంత్రసానులు జీతానికి పనిచేస్తున్నారు కనుక వాళ్ళకు ప్రత్యేకమైన పదవి హోదా అనేటువంటిది ఫరో గారు వాళ్ళకి అందించాడు కనుక, ఆ హెబ్రీల్లోనే ఒక బానిసలుగా ఉంచడానికి ఇష్టపడలేదు. ఆ హెబ్రీల కొరకు నియమింపబడినటువంటి మంత్రసానులు కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర, ప్రత్యేకమైన స్థానాన్ని ఫరో ఇచ్చాడు కనుక, జీతం ఇచ్చేటువంటి వ్యక్తిని ఏం చేయాలి, వాస్తవానికి గౌరవించాలి. అమ్మో ఫరో గారు చెప్పారు, ఫరో గారు చెప్పారంటే కాదనకూడదు. ఒకవేళ ఆయన కాదు అన్నటువంటి చెయ్యి అన్నటువంటి పనిని కానీ నేను చెయ్యకపోతే, వద్దు అన్నటువంటి పనిని కానీ నేను జరిగిస్తే, ఖచ్చితంగా నేను శిక్షకు పాత్రుని అయిపోతాను, ఖచ్చితంగా ఫరో నన్ను చంపేస్తారు అనేటువంటి భయంతో
ఫరో గారు చెప్పినటువంటి మాటను మాత్రమే జరిగించాలి. పురుడు పోసేటువంటి సమయంలో మగవాడైతే మెడను లివి చంపేయాలి. కానీ అక్కడ మంత్రశాలను చంపలేదు. ఫరో గారు చేసినటువంటి ఆజ్ఞ లేదంటే ఆ నియమాన్ని అగౌరవపరిచారు. చెయ్యము, ఎందుకు చేయాలని అనుకున్నారో ఏంటో మరి నాకు తెలియదు, కానీ మొత్తానికి ఫరో గారు ఏం చేసినా పర్లేదు, కానీ నేను మాత్రం ఆ పని చేయకూడదు, ఆ పిల్లల యొక్క ఉసురుని యొక్క తగలకూడదు, లేదంటే ఆ తల్లిల యొక్క బాధ నేను అనుభవించకూడదని అనుకున్నారా లేదా అని తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఫరో గారు ఆ పెట్టినటువంటి రూల్ను మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయారు, గౌరవించలేకపోయారు, వెళ్ళారు. చాలామంది పిల్లల్ని కంటున్నారు. కంటున్నప్పుడు చాలామందిని బ్రతికించారు. చాలామంది బ్రతికించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మోషే. మోషేను ఒక్కడనే బతికించలేదు, బాగా గుర్తుపెట్టుకోండి, మోషేను ఒక్కడనే బతికించలేదు, చాలామంది బతికారు, చాలామంది బతికారు. యేసుకాలంలో యేసు ఒకడే బతికాడా? బోళ్ళ మంది అలా పారిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో యేసు ఒకడన్నమాట. ఆ విధంగా బ్రతికి బయటపడ్డాడు. ఎందుకు ఈ వ్యక్తులు ఆ ఫరోకి కాదని, ఫరో తీసుకుని వచ్చినటువంటి శాసనాన్ని కాదని, ఫరో పాస్ చేసినటువంటి రూల్ని కాదని, ప్రాణానికి సైతం తెగించి ఫరో చెయ్యమన్నటువంటి పనిని చెయ్యకపోవడంలో ఉన్న ఒక కారణం ఉంది. ఏ కారణాన్ని బట్టి చెప్పండి? దేవుని యందు భయము ఆ పని చేయనివ్వలేకపోయింది. ఏంటి వీళ్ళిద్దరే ముగ్గురే చదువుతారా బైబిల్? ఇంక వీళ్ళు ఎవరు చదవట్రా? అలా చదువుతారట్రా? అలా చిరాకేతడో తెలుసు నాకు, ఎంత చిరాకేద్దో. ఎవరు మాట్లాడరు, యమనస్తులు పెద్దలు వదిలేండి. ఎందుకు ఎందుకు చంపలేదంట? ఎందుకు చంపలేదు? హెబ్రీ స్త్రీలు ఏదైనా లంచం ఇస్తారనా, లేకపోతే ఇంకోటి ఏమైనా లాభం లబ్ధి అన్నా కలుగుతుందనా? కాదు, దేవుని యందు భయము కలిగి వాళ్ళని ఏం చేయలేకపోయారు, ముట్టలేకపోయారు. పరో శాసనాన్ని సైతం, పరో రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మేము వెళ్తున్నామని ఎరిగి కూడా పరోలికి భయపడలేదు. కానీ జీవం కలిగినటువంటి దేవునికి భయపడ్డారు. గట్టిగా చపడలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుని యందు భయము ఆ పన్ని చేయనివ్వలేదు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ మంత్రశాలనందరినీ కూడా దీవించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళ తరాలను దీవించుకున్నాడు. ఇంకా 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 వాళ్ళ అభివృద్ధి పొందుకున్నటకు దేవుడు అత్యున్నతమైనటువంటి కార్యాన్ని జరిగించాడు. ఏ కారణాన్ని బట్టి అంటే దేవుని మీద ఉన్న భయం ఆ హెబ్రీ స్త్రీల యొక్క బిడ్డల్ని ఏం చేయలేకపోయింది, ముట్టనీయలేదు. ముట్టనీయలేదు దేవుని. ఆ పిల్ల చెప్పిందని కదా, వాక్యంలో ఉన్నదా ఆ పిల్ల చెప్పింది? లేనమాట, ఇంకా వాక్యంలో ఉన్నదే చెప్పింది ఆ పిల్ల. తర్వాత వచనంలో అవన్నీ కూడా మనకు కనబడతాయి. ఎందుకు దేవుని యందు భయం అలా కలిగిందంటే, చూశారు హెబ్రీలను ఎలాగైతే దేవుడు సంరక్షిస్తున్నాడో, తన జాతిని ఏ విధంగా అయితే కాపాడుకుంటా ఉన్నాడో, అదంతా చూసినటువంటి మంత్రశంలో చచ్చిన జాతం కానీ ఆ దేవుడి చేతిలో మాత్రం పడకూడదురా బాబు అని అనుకున్నారు. దావీది ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో, అమ్మ నీ చేతిలో పడడం మంచిదని ఆయన అనుకున్నాడు. కానీ ఇక్కడ అలా కాదు, దేవుని చేతిలో అలాంటి ఉగ్రత మనం పొందుకోకూడదనే ఆలోచనతో పూర్తిగా ఫరోకి వ్యతిరేకమైన రీతిలో వెళ్ళడానికి ప్రయత్నించాను. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు. ఏ విధంగా ఈ మాట నేను చెప్తున్నానంటే, మంత్రశానులు అని ఉన్నారు లేదా, మంత్రశానులు అంటే వాస్తవానికి అది పూర్తిగా కొంచెం ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళేటువంటి వ్యక్తులు, కొంచెం దేవునికి అవిధేయత కలిగినటువంటి వ్యక్తులు, ఫరో కొరకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని దీవించాడా లేదా? ఆ బిడ్డలు మాత్రమే దీవించాడా? దేవుని కాకుండా ఫరో కింద పనిచేసేటువంటి వ్యక్తులను కూడా ఏం చేశాడు దేవుడు? ఖచ్చితంగా దీవించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డకు కానీ మనం ఏమన్నా ఉపకారాలు చేస్తే, ఏమన్నా సహాయ సహకారాలు చేస్తే, వాడు ఏ వ్యక్తి అయినా, ఆడు ఏ మతానికి సంబంధించినోడైనా, ఆడు ఏ కులానికి సంబంధించినోడైనా, ఆడు ఎలాంటి వాడైనా సరే, దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డల పట్ల ప్రత్యేకమైన ప్రేమ కానీ లోకం కలిగి ఉందనుకోండి, దేవుని బిడ్డల పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞతా భావంతో కూడిన ఉపకారాలు చేసేటువంటి అనుభవాలు చాలా మందిలో ఉన్నాయనుకోండి, వాళ్ళు హైందువులైనా ముస్లింలైనా ఎవరినైనా దీవిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలకు ఉపకారం చేసే వ్యక్తుల్ని, దేవుని బిడ్డలకు సహాయం చేసేటువంటి వ్యక్తుల్ని, దేవుని బిడ్డలకు ఏదో ఒక విషయంలో సహకరించేటువంటి వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడో, దేవుని బిడ్డల మాత్రమే దీవిస్తాడని లేదు, దేవుని బిడ్డలకి సహకారం అందించేటువంటి వ్యక్తుల్ని సైతం దీవించేటువంటి దేవుడు. మీకు ఎలా తెలిసిందంటే,
చాలా చూశాను. ఎందుకంటే మనం చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. లోకంతో పోల్చుకుంటే లోకంతో మన సమానులం కాదు, మన దేవుని యొక్క వారసులు అని ఉంది, పరలోక రాజ్య వారసులు అని ఉంది, దేవుని యొక్క సమూహం అని ఉంది, దేవునికి భార్య ఉన్నటువంటి సంఘం అని ఉంది. కాబట్టి లోకాన్ని ప్రేమించట్లేదా అంటే కాదు, లోకాన్ని ప్రేమిస్తున్నాడో మనల్ని ప్రేమిస్తున్నాడో, కానీ మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు మరింత ఎక్కువ ప్రేమిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? కొంచెం ఎలిగితే బాగా అర్థం, లేదంటే అర్థం అవ్వదు. దేవుణ్ణి అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ మరి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాం కదా. నీవు తప్ప ఇంకా ఎవరు లేరయ్యా, మీరే నా దిక్కు అని చెప్పి ఆశ్రయించిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళంటే కొంచెం ఎక్కువ ప్రేమ. వాళ్ళని ప్రేమించేటువంటి వ్యక్తులు అంటే ఇంకా ప్రేమ దేవుడికి. నేను అంటాను, క్రైస్తవుల యొక్క ప్రేమను సంపాదించుకోవాలి లోకం అంటాను. దేవుని బిడ్డలకు సహాయం చేసేటువంటి, ఉపకారాలు చేసేటువంటి వ్యక్తుల్ని దీవించగలిగేటువంటి దేవుడు. నా జీవితంలో బోలని చూసినాయి, లెక్కలేనటువంటి ఆ ఉపకారాలు సేవకులకి, దేవుని బిడ్డలకి చేసి దీవులను పొందుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు గారు నాకు ఒకసారి ఒక సాక్ష్యాన్ని పంచుకున్నారు, నాకు ఇప్పటికే కూడా గుర్తే. మరి అది నేను చెప్పేది పూర్తిగా అది కరెక్టా కదా కూడా తెలియదు, ఎందుకంటే సగం సగం అన్నాను. తాతయ్య గారు ఒక రోజున ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి పరిచయం చేసుకుని ముగించుకుని వచ్చేస్తున్నారంట. వచ్చేస్తున్నటువంటి సమయంలో బాగా చీకట పడిపోయినట్టుంది. ఆయన చీకట పడిపోయినటువంటి సమయంలో ఆయన బయటకు వచ్చేసారు. మళ్ళీ ఎక్కడో లారీ ఎక్కో, బస్సు ఎక్కో, ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే లిఫ్ట్ ఎక్కో, బస్ స్టాండ్ వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ నడుచుకొని రావడం అనేది ఆ రోజుల్లో ఉన్న పరిచర్య శ్రమ విధానాలు అన్నీ కూడా. ఆ రోజులు వేరు, దేవుడు ఇంకా ఇప్పుడు అప్గ్రేడ్ చేశాడు అనుకోండి, కొంచెం వీలు సౌకర్యాలు సేవకులకు అందించారు. సేవ అన్నా శ్రమ అన్నా ఆ రోజుల్లో చేసింది. ఈరోజు శ్రమలతో కూడిన సేవ లేదు, సౌకర్యాలతో కూడిన సేవే. ఒక విధంగా మనకు ధన్యతే అంటే లోకపరంగా ధన్యులం, కానీ దేవుని దృష్టిలో వాళ్ళే ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడరు, వాళ్ళంత కష్టం మనం పడలేకపోతున్నాం. కొంచెం ఉపశమనాన్ని ఇచ్చాడు, కొన్ని సౌకర్యాలు ఆ విసులుబాట్లు అనేది ఇప్పుడున్న సేవకులు అందరికీ ఇచ్చాడు, అందరికీ. అప్పుడైతే నడిచేవాళ్ళు, అప్పుడైతే లారీల మీద వెళ్ళేవారు, అప్పుడైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పరిచయం చేసుకుంటూ వచ్చేవారు. మీటింగ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి లిఫ్ట్ అడుగుతున్నారంటే ఇంచుమించుగా చీకటి అయిపోయినట్టుంది, ఎవరో కూడా లేరు. చీకట్లు ఎవరు ఇస్తారు లిఫ్ట్? ఆయన ఎప్పుడు మీటింగ్కి వెళ్ళినా సరే ఒక చేత్తోనేమో సూట్ కేసు ఉండేది, సూట్ కేసులో ఒక రెండు జతలు బట్టలు టవలు ఇలాగే సబ్బు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళడం ఆయన ఒక అలవాటు. సూట్ కేసు ఇప్పటికి కూడా ఉంది ఆయన దగ్గర, 4-5 సూట్ కేసులు ఉంటాయి. చివరిగా ఉపయోగించిన సూట్ కేసులు ఏదైనా భద్రపరిచారు, దాంట్లో పెళ్లి సర్టిఫికెట్లు పెన్నులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక రెండు జతల బట్టలు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. ఒక చేత్తోనేమో సూట్ కేసు పట్టుకున్నారంట, మరి ఒక చేత్తో మరి సేవకుడికి పిలుచుకున్నటువంటి వ్యక్తులు పనస్క ఇచ్చినట్టున్నారు. పనసకాయ అన్న ఎంత ఉంటుందా? ఎంత ఉంటుంది? నీ ఎంత ఉంటుంది అది? అంటే ఇప్పుడు పనసకాయలు ఇంత వస్తున్నాయేమో హైబ్రిడ్ పనసకాయలు. నా చిన్నప్పటి నుంచి తెలిసిందంటే ఇంత ఉండి పనసకాయ అంటే ఈ మాత్రం ఎత్తు ఉండాలి, ఈ మాత్రం. అది కొయ్యడానికి ఒక పూట పట్టేది. మరి చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఇంత పనసకాయలు ఉండి దాన్ని కొయ్యడానికే చాలా సమయం పట్టేసేది. రాజేష్ చాలా అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని కట్ చేసేవాడు. మా చెల్లెలు గారు దాన్ని నూనె పట్టుకొని కత్తి పట్టుకొని అన్నీ చేసేవారు. ఇంత ఇంత పనసకాయ ఆయన చూస్తే ఒకడే, ఆయనకి సహకరించేటువంటి సహాయం చేసే వ్యక్తులు ఎవరో ఉండేవారు కదా. ఒక చేత్తోనేమో సూట్ కేసు, ఒక చేత్తోనేమో పనసకాయ. ఇప్పుడేమో పోనీ ఏమన్నా రెడీగా బస్సు వచ్చేస్తే ఎక్కేద్దాం అని అనుకుంటే కూడా లేదు. ఆ సమయంలో బస్సులు లేవు, ఆ సమయంలో ఆటోలు లేవు, ఆ సమయంలో ఏమీ లేవు. ఎవరైనా సరే ఆ సమయంలో బయటికి వస్తే లిఫ్ట్ ఇస్తే అది కూడా వాళ్ళకి పాపం ఇద్దాము అని అనుకుంటే లిఫ్ట్ ఇచ్చేవారు, నెమ్మదిగా ఎక్కేసి వచ్చేసేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనకి వీధి లైట్లు లేవు కదా, స్ట్రీట్ లైట్స్ లేవు, చీకట పడితే ఎవరో కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇన్ని వాహనాలు కూడా ఆ రోజుల్లో ఉండేవి కాదు. కోరీ లారీలు అనేవి మాత్రమే తిరిగి రాత్రుల్లో, అప్పుడు ఇంకేం తిరిగి కాదు, కార్లు ఉన్నాయా బస్సులు ఉన్నాయా ఏమి లేవు కదా. కాబట్టి ఆ సమయంలో అలాగే వెళ్ళిపోతుంటే ప్రభువా చీకటి అయిపోయింది, రాత్రికాల సమయంలో ఒంటరిని అయిపోయినాయి, ఎలా రావాలి ఇంటికి అని చెప్పి ఆయన ప్రార్థించుకుంటే ఒక కారు స్పీడ్గా వచ్చి ఆయన ముందు అయిపోయిందండి. నేను అంతే కదండి, కారు స్పీడ్గా వచ్చి ఆయన ముందు అయిపోయింది. సార్ ఎక్కడికి సార్ అంటే ఇలా సామలకోటలో దిగాలండి అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్తున్నానండి, సామలకోట రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, మా చుట్టాలు ఎవరో వస్తూ ఉన్నారో వాళ్ళని పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను, దయచేసి మీరు కూడా ఎక్కేయండి అంటే అమ్మయ్య దేవా నీకు వందనాలయ్యా థ్యాంక్స్ బాబు అని చెప్పి ఎక్కేశారు ఈయన. ఆ రోజుల్లో కారు అంటే రైల్వే స్టేషన్కి వస్తుంటే కారు మీద వెళ్ళి కారు మీద తీసుకొచ్చాడంటే ఆయన ఎంత గొప్పడో చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి పదవుల్లో లేదంటే స్థానంలో ఉన్న వ్యక్తి ఉంటాడో అర్థం చేసుకోండి. మరి సామలకోట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత బ్రిడ్జ్ మీద దింపేస్తే చాలు అన్నారంట. అయితే ఆ వ్యక్తి బ్రిడ్జ్ మీద దింపలేదు, రైల్వే స్టేషన్ దగ్గర దింపలేదు, సరాసరి తీసుకుని వచ్చి ఇప్పుడు కనబడుతుంది చూడండి
ఆ గేడిద దింపేసి వెళ్ళిపోయాడు. ఆ గేడిద దింపేసి వెళ్ళాడు. తాతయ్య గారు చాలా సంతోషపడి ఆయన దీవించారండి. మీకు విషయం తెలుసా, అంత గొప్ప వ్యక్తి కూడా కారు దిగి, డ్రైవర్ మళ్ళీ ఆ కారుకి దిగి పనసక ఆయన చేత్తో పట్టుకొని ఈ గుమ్మం వరకు తీసుకుని వచ్చి పెట్టాడు. అంత గొప్ప వ్యక్తి కూడా ఇక్కడ తీసుకొని రావాల్సిన అవసరం లేదు, పోను తీసుకుని వస్తే అక్కడ దింపేసి పాస్టర్ గారు వందనాలండి నమస్తే అండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ పనసకైన సైతం పట్టుకొని ఇక్కడ వరకు మెట్ల వరకు తీసుకుని వచ్చి దింపి వెళ్ళిపోయాడంట ఆ వ్యక్తి. ఆయన ఎంతగా దీవించబడి ఉంటాడో లెక్కలకు కూడా అంత చిక్కు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత తర్వాత రోజుల్లో కూడా వచ్చినట్టున్నారు కదండి ఆయన, ఇప్పుడు ఇలాగ వస్తే వచ్చేవారని కూడా తెలుసు. చాలా బాగున్నా, నా ఫ్యామిలీ బాగుంది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాం మేము, ఏ సంథింగ్ ఏదో చెప్పుకొచ్చారు ఆయన. నాకు అనిపించింది ఆ మాట చెప్పిన తర్వాత ధన్యత నీకు మాత్రం ఇచ్చాడేమో, ఎంత ధన్యుడు అయ్యా, దేవుని యొక్క కుమారుడికి, దేవుని యొక్క సేవకుడికి పరిచర చేసే సహాయం చేసేటువంటి ది కూడా ఒక ధన్యత. అది అందరికి కావాలంటే రావాలంటే రాదు. అది దేవుని కుటుంబానికి, దేవుని సేవకునికి, దేవుని బిడ్డలకి ఉపకారం చెయ్యాలన్నా సరే రాసి పెట్టి ఉండాలి. అది ఎవరికి బరితే వాళ్ళకి అందించేటువంటి ధన్యత కాదు. అది రాసి ఉంటే తప్ప అలాంటి స్థితి ఉండదు. ఆ మంత్రస్థానాలకు రాసి పెట్టి ఉంది. అందుకే వాళ్ళ కుటుంబాలన్నీ ఏం చేయబడ్డాయి చెప్పండి, దీవించబడే. ఈ శిప్ర పుయ్యలే ఉన్నారా, ఇంకా మంత్రస్థానాలు లేరు అక్కడ? కొన్ని లక్షల మంది, వేల మంది మంత్రస్థానాలు ఉన్నారు. కానీ అంతమందిలో ఆ ఇద్దరినే దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఆ ఇద్దరు మనసునే దేవుడు ఎందుకు మార్చాడు? ఆ ఇద్దరితోనే ఎందుకు వాడుకోవాలనుకున్నాడు? ఎందుకంటే ఆ ఇద్దరు తరాలనే దేవుడు దీవించాలనుకున్నాడు. కనుక గట్టిగా చపలు కొడుతూ దేవుని మహింపర్థం, దేవుని సేవకుడికి, దేవుని మనిషికి, దేవుని సేవకుని యొక్క కుటుంబానికి పనిచేయాలన్నా సరే రాసి పెట్టి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, లోకానికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. క్రైస్తుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ప్రేమను సంపాదించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ బాధ మాత్రం పెట్టకూడదు. నిజంగా చెప్తున్నాను, దేవుని బిడ్డలకు ఉపకారం చేయటం వల్ల చాలా దీవెనది, చాలా ఆశీర్వాదం. అది ఎనలేనటువంటి ధన్యతగా బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎరిగినటువంటి వ్యక్తులకి సహాయం చెయ్యుట, సహకరించుట, ఉపకారములు చెయ్యుట వారికి, వారి వచ్చేటువంటి తరాలకు కూడా అది దీవెనే. ఎవరో అంత ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి కారు ఎక్కించుకోవడం, ఎక్కించుకున్న తర్వాత ఇంటి దగ్గర దింపడం, ఇంటి దగ్గర దింపడంతో పాటుగా మళ్ళీ ఆ పనసకాయని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం. బాబు నీ కోసం ప్రార్థన చేస్తానని చేసిన 2 నిమిషాల ప్రార్థన తరతరాలని కూడా నిలబెట్టేసింది. ఎక్కడికి పోదమ్మా, పాపం లోకానికి ఈ విషయం తెలియట్లేదు. క్రైస్తవులు ప్రేమించడం వల్ల మా తరాలు దీవించబడతాయి, దేవుని యొక్క బిడ్డలకి సహాయం చేయడం వల్ల, వాళ్ళకి మేలు జరిగించడం వల్ల మాకు అది ఆశీర్వాదము అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎలా వదిలేస్తారమ్మా దేవుడు, ఎట్టి పరిస్థితులు? ఎందుకంటే ఆయన నమ్ముకొని ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళమ్మా, లోకంలో ఉన్న వ్యక్తులం కాదు కదా. ఆయన నిజమైన దేవుడు, నీ దగ్గర సురక్షిత ఉంది, నీ దగ్గర రక్షణ ఉంది, నీ దగ్గర కాపుదలు ఉందని చెప్పి లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లోకం కంటే ప్రత్యేకమైన రీతిలో మనల్ని దేవుడు సంరక్షిస్తాడా? నేను ఒకనొక సమయంలో ఇది కూడా విన్నాను, అంటే ప్రొలాంగ్ చేయకూడదు కానీ గుర్తొచ్చింది కాదు చెప్తున్నా. అంటే నోరులేని జీవులకే అలాంటి ప్రేమ, అలాంటి విశ్వాసం ఉంటే మరి ఆ జీవులు కలుగు చేసిన దేవుడికి ఎంత అద్భుతమైన ప్రేమ ఉంటుందో చూడండి. నిజంగా జరిగిన విషయం ఇది, లేనిది అయితే ఏమీ కాదు. కానీ ఉన్న విషయం ఏంటి అనంటే, ఈ పులి పిల్లలు పెట్టేస్తూ ఉంటుంది. పులి సింహాలు పిల్లలు పెడతా ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడన్నా పిల్లలు పెడుతున్నప్పుడు వాటికి ఎక్కువ శత్రు, పెద్ద శత్రు ఏదైనా ఉందంటే జాకిల్స్, లేదంటే చిరుతపుళ్ళు, లేదంటే నక్కలు. ఈ వేటకెళ్ళిన సమయంలో పిల్లల్ని తీసుకుని తినేస్తూ ఉంటాయి. అలాగే మగ సింహం, మగ పులు కూడా పిల్లల్ని చంపేస్తూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అది ప్రైడ్లోకి వచ్చేస్తుంది, టెరిటరీలో మేన్ అయిపోద్ది, ఆల్ఫా మేల్ అయిపోద్ది అని చెప్పి చంపేస్తూ ఉంటాయి. అలాగా ఒకనొక సమయంలో జరిగింది, నిజానికి జరిగింది ఇది, లేదు కదా, ఉన్నది విషయమే. నేను చదివిన దాన్ని, చదవడంతో పాటుగా చూసి చదివిన దాన్ని, ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అది మరి ఏ కంట్రీయో నాకు తెలియదు, అది ఏ దేశమో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఆ సింహమో పులి ఏదో పిల్లలు పెట్టేసింది. పిల్లలు పెట్టేసినప్పుడు ఈ 2 వేటకెళ్ళిన సమయంలో పిల్లల చుట్టూ కూడా ముగేసినాయి, నక్కలు ముగేసినాయి. నక్కలు ముగేస్తే అందులో ఒక పిల్లలకు కూడా ఏదో గాయం ఏదో జరిగితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు, ట్రైబల్ ఏరియా, వాట్ ఇట్ మీన్స్ ఇన్ ట్రైబల్, గిరిజనులు,
అక్కడ అడవిలో ఉండేటువంటి వ్యక్తులు వాటిని కాపాడారంట. కాపాడి ఏదో రకంగా సురక్షితంగా అక్కడ భద్రపరిచాడు. అయితే వేటకెళ్ళి వచ్చేసినప్పుడు తల్లి అది గమనించేసింది. మామూలుగా అయితే చంపేస్తాయి పిల్లల్ని ముట్టుకుంటే, మళ్ళీ ఆడు ఎవడైనా సరే వేసి పాడేస్తాయి. అందులో ఒక పిల్ల మిస్ అవుతుంది, గాయం తగిలింది కదా, పిల్లని చేరదీసి నెమ్మదిగా వీళ్ళు ఏదో పసుపు రాసి ఏదో ట్రీట్మెంట్ ఏదో చేశారు. చేసిన తర్వాత పుల్లి వాసనగా పసిగెట్టేసి ఆ పిల్ల దగ్గరికి వచ్చేసిన వెంటనే వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వదిలేస్తే మెడను పట్టుకుని వెళ్ళిపోయింది. పిల్లని తీసుకుని వెళ్ళిపోయింది, అమ్మయ్య నా పిల్ల బతుకుందనేటువంటి ఆనందంలో వెళ్ళిపోయింది. తర్వాత వారం నుంచి ఆ పిల్లల తల్లి ఉంది చూడండి, ఆ తల్లి వేటాడినటువంటి జింకల్ని వీరికి తెచ్చిచ్చిదంట. వేటాడుతుంది కదా జింకని దుప్పుని ఇలాంటి జంతువులను వేటాడదు కదా చంపేసి, వాటిని ఈ పిల్లలనే కాపాడిన వ్యక్తిని తెచ్చిచ్చిదంట. ఎంత కృతజ్ఞత భావం చూడండి. అంటే నా పిల్లల్ని కాపాడో గనక ఖచ్చితంగా మీకు ఏదో రకంగా నేను సహాయం చేయాలి అనే భావన నోరులేని జీవులకే ఉంటే, తన బిడ్డల్ని కాపాడి తన బిడ్డలకి సహకరించినటువంటి వ్యక్తుల్ని దేవుడు సహాయం చేసి దీవించడానికి ఉన్నారా? ఎంత ఆశీర్వేసిందో సాక్ష్యం నేను విన్నప్పుడు. ప్రతి వారము కూడా ఒక జంతువును వేటాడి అక్కడ తెచ్చి పెట్టేసి వెళ్ళిపోయిందంట. చాలా ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి దగ్గర కూడా అయిపోయింది, చాలా పెద్ద న్యూస్ కూడా అయింది అనుకోండి. ఒక నోరు లేని జీవితకే నా పిల్లలు కాపాడడానికి నా పిల్లలు బతికపడడానికి వాళ్ళ కారణం అని తెలిసి వాళ్ళకి ఏదో రకంగా మళ్ళీ ముట్ట చెప్పాలి రుణం తీర్చేసుకోవాలని ఉంటే దేవుడు వదిలేస్తాడే? దేవుడు నా పిల్లలను కాపాడినందుకు, నా పిల్లలకు సహాయం చేసినందుకు, నా బిడ్డలకు సహకరించినందుకు, నా సేవకులకి పరిచయం చేసినందుకు ఏదో అయిపోయిందిలే అని వదిలేసి దేవుడు కాదు, ఖచ్చితంగా తిరిగి ఉపకారాన్ని అందించేటువంటి దేవుడే, సహకరించేటువంటి దేవుడే, ఏదో రకమైన రీతిలో వాళ్ళని ఆశీర్వదించడానికి పూనుకునేటువంటి దేవుడే తప్ప, ఏదో రకంగా మా బిడ్డల్లో లబ్ధి పొందుకున్నారు అయిపోయింది ఏదో అయిపోయిందిలే అని చెప్పి వదిలి పెట్టేవాడు కాదు. కానీ సమయ సందర్భంలో ఎత్తుకునేటువంటి దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఎప్పటికీ దేవుని మనిషికి, దేవుని సేవకునికి, దేవుని బిడ్డలకి చేసిన ఏ సహాయము కూడా వ్యర్థం కాదు. దేవుని బిడ్డలకి, దేవుని జనాంగానికి, దేవుని యొక్క సంఘానికి ఎవరు చేసినా, అన్యులైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, ఒకవేళ ఏ విషయంలో అయినా సరే వాళ్ళకు ఉపయోగపడ్డావా? ఖచ్చితంగా ఆ రుణం మాత్రం తీర్చుకునేటువంటి దేవుడే. వదిలిపెట్టాడు, తరాలు దీవించబడతాయి, తరాలు దీవించబడతాయి. మీరు చదువుకున్న తర్వాత వచనంలో ఆ మంత్రస్థానుల యొక్క వెనుకటి తరాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించను అని ఉంటుంది. ఆశీర్వదించాడు. నాకు కొంతమందిని చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఎంతగా దీవించబడతారో పేర్లు చెప్పి వాళ్ళ గర్వాన్ని తీసుకుని రావాలని అనుకోవట్లేదు. కొంతమంది ఉన్నారు సంఘంలో, యవన బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఎంతగా ఎంత అద్భుతమైనటువంటి సహకారాలు అందిస్తూ ఉంటారో దైవజనులకి, దైవజనుల కుటుంబానికి. చిన్నపిల్లలు అలాగే ఉంటారు, పెద్దవాళ్ళు అట్టి రీతిలోనే ఉంటారు. నాకు అనిపించదు అదే ఒకటే, ప్రభువా మేమైతే మాత్రం వాళ్ళకి ఏం తిరిగి చేయలేం, మేమైతే మాత్రం ఆ సహాయానికి ప్రతి సహాయాన్ని మేము అందించలేం. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది, వాళ్ళు చేసినది ఏది కూడా మాత్రం లోటు లేమీ లేకుండా మాత్రం నిలబెట్టేస్తామనైనా, వాళ్ళు ధన్యులు, వాళ్ళ వెనకాల వచ్చేటువంటి తరాలు మహా గొప్ప ధన్యత పొందుకున్న వారయ్యా అని అనుకుంటా ఉంటాం. కొంతమంది సంఘంలో చేసే సహాయ సహకారాలను బట్టి ఎంతగా ఆనందిస్తూ ఉంటానో పేర్లు చెప్పి వాళ్ళలో లేని అతిశయాన్ని గర్వాన్ని నేను తెచ్చిపెట్టాలని అనుకోవట్లేదు. ఆ పిల్లలు అటువంటి వారే, ఆ పిల్లలకు అన్నటువంటి తల్లిదండ్రులు కూడా అటువారే, ఎంతగా సహకరిస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో, సేవకి దేవుని యొక్క సేవకుడికి, దేవుని యొక్క సేవకుని కుటుంబానికి. ఇప్పుడు ఒకటే, మేమైతే తిరిగి ఏమీ చెల్లించలేం, మేమైతే మాత్రం తిరిగి అది ఇది ఇవ్వలేమయ్యా, వాళ్ళ రుణం మేమైతే మాత్రం తీసుకోలేం, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు రుణపడకండి. నా దగ్గర ప్రార్థన చేసేవారంటే ఎవరేది ఇచ్చినా, ఎవరేది ఇచ్చినా ప్రభువా రుణపడకండి, తిరిగి 30 వంతులు 60 వంతులు 100 వంతులు ఫలింపులు వాళ్ళ జీవితంలో తిరిగి అనుగ్రహించమయ్యా. అది అనుభవంలో నేను పెరిగాను కనుక, మాటలు విని పెరిగాను కనుక, నేను ఎవరిది చేసినా వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు ఎదుట ఇదిగో అదిగో నేను అన్న, కానీ ప్రభువా దీనికి మాత్రం రుణపడకండి, అస్సలు రుణపడకండి ఆయన. ఖచ్చితంగా వీళ్ళు వెనకటి తరం అంతా కూడా దీవించబడాలి, ఖచ్చితంగా వీళ్ళు అత్యున్నతమైన రీతుల్లో నిలవబడాలని ఆయన అని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉంటాను. తాతయ్య గారు చేసేవారు అనుభవంలో ఎదిగిన వ్యక్తిని కనుక నాకు అదే అనుభవం, మా అమ్మగారు అదే అనుభవం. ప్రభా అంతంత సాయం చేస్తున్నారు, ఏ పాటోలమయ్యా, మా నాన్నగారు చేశారంటే ఆయన దైవజనుడయ్యా, ఆయన గొప్ప సేవకుడయ్యా, ఆయన గొప్ప నాయకుడయ్యా, ఆయన చేశారంటే ఒక అర్థం ఉంటుంది అయ్యా. ఏమీ లేని మేము ఎందుకు పనిచేయను, మాకు కూడా అదే రకమైన ప్రేమ
సంఘాన్ని బట్టి కలుగుతుందని ఆయన అని చెప్పి వాళ్ళు చేసే సహాయాన్ని సహకారాన్ని తీసుకోవడానికి కూడా పొందుకోవడానికి కూడా యోగ్యత లేదయ్యా అంటారు మా అమ్మ ఎప్పుడూ కూడా. మీ యోగ్యులం కాదు, మా నాన్నగారు యోగ్యుడు, మా తల్లిగారు యోగ్యులు, కానీ వాళ్ళ బిడ్డలుగా మేము యోగ్యులం కాదు నాయన, మేమైతే ఏమి తిరిగి చెల్లించలేం కానీ మీ మాత్రం దయచేసి రుణపడకండి, రుణపడకండి. ఆ ప్రార్థన ఉత్తునే పోతాయా? ఆనందం ఉత్తునే పోద్దా? ఆ మాటలు ఉత్తుగానే పోతాయా? మంత్రశాలను ఏమీ పలకకుండానే దేవుడు దీవించినప్పుడు నీ యొక్క సహాయ సహకారాలను దేవుడు దీవించడా? నువ్వు చేసినటువంటి ఉపకారాలను దేవుడు దీవించడా? నువ్వు ఎంతకైతే దైవజనుల కొరకు, దేవుని సేవకుల కొరకు, దేవుని కుటుంబం కొరకు, దేవుని బిడ్డల కొరకు నువ్వు ప్రయాసపడ్డావో అట్టి ప్రయాస ప్రభువునందు ఏమవదంట? చెప్పండి, ప్రభువునందు ప్రయాస అనడం. అందుకే మనుషుల యందు లోకముని యందు కాదు, ప్రభువునందు ప్రభువు కొరకు వాడబడేటువంటి వ్యక్తుల దగ్గర చేసు పరిచర్య. అద్భుతమైనటువంటి దీవులకు ఏమంటున్నది కారణమే, అలా దీవించబడ్డారు ఆ వ్యక్తులు. అయితే ఈ శిప్ర లేకపోతే పూయల్లో నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు అంటే లెక్కనండి నేర్చుకోవచ్చు. ఎక్కడా కనబడలేదు మళ్ళీ ఇల్లు, కానీ వీళ్ళ నుంచి కూడా నేర్చుకునేటువంటి మంచి గోల్డ్ అంత ఉంది. మంచి నేర్చుకోవడం ఏంటి? డైరెక్ట్గా వాళ్ళ ఎంట్రన్సే, వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్సే, వాళ్ళ యొక్క పరిచయమే మంచితో మనకు పరిచయం చేశాడు దేవుడు. అయితే వీళ్ళ నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు, బోల్డ్ అనే పాటలు నేర్చుకోవచ్చు. కానీ ఆ బోల్డ్ అనే పాటల్లో నాకు దేవుడు ప్రేరేపించి నేను ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఒక పాఠాన్ని మాత్రం ఈరోజు మీ అందరూ కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ శిప్ర పూయ నేను చదువుతున్న మరొకసారి చూడండి. మరియు ఐగుప్తు రాజు శిప్ర పూయ అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, శిప్ర పూయ అనే హెబ్రీ మంత్రసానులతో దేవుడు ఏం చేశాడంట? మాట్లాడి. తర్వాత చాలా నేర్చుకోవచ్చు, ఒకటే చెప్తున్నాను. వీళ్ళ నుంచి ఏమి నేర్చుకోవచ్చు అంటే దేవుని యందు భయము కలిగి ఉండడం అనేది నేర్చుకోవచ్చు. దేవుని యందు భయము కలిగి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులే వీళ్ళు. అయితే వీళ్ళు ఫరో కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులే, ఫరో ఆజ్ఞ కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులే. ఫరో చెప్పినటువంటి మాటను కానీ జరిగించకపోతే మరణం అనేటువంటిది ఎదురవుతుంది అని తెలిసి కూడా వాళ్ళు ఎవరికి భయపడ్డారో తెలుసా? ఫరోకి భయపడలేదు. ఎవరికి భయపడ్డారు? జీవం కలిగిన దేవునికి భయపడ్డారు. ఫరో జీతం ఇవ్వచ్చు, ఫరో చెయ్యకపోతే చంపేయచ్చు, ఫరో సంస్థానంలో ఆ స్థానాన్ని కోల్పోవచ్చు, ఏమవుతాదో ఈ పని చెయ్యకపోతే అనే భయం కంటే కూడా దేవుని యందున్న భయము ఆ పని ఏం చేయించింది, జరిగించింది. నేను అంటాను అన్యులకైనా సరే దేవుడంటే భయం ఉంటుంది, కానీ దేవుని బిడ్డలకు మాత్రం దేవుడంటే ఏముండదో, భయం ఉండదు. అన్యులైనా భయపడుతుంటారు, రంబాబోయ్ దేవుడు, వాళ్ళ దేవుడితో పట్టుకోకూడదు, వాళ్ళ దేవుడు చాలా పవర్ఫుల్ అయిన ఆ మందిరంలోకి వెళ్ళడానికి గడగలు లాడిపోతూ ఉంటాం, ఆ దేవుడు చాలా తేడాలు వస్తే ఎరగదీసేస్తాడంట అని చెప్పి అన్యులకైనా దేవుని ఎరగనటువంటి వ్యక్తులకైనా సరే మన దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ మన దేవుణ్ణి మనం ఎరిగినటువంటి మనమే భయపడం. మరి అదేటి తేలదాం, లోకమంతా భయపడుతుంది మన దేవుడికి, లోకమంతా జడుస్తూ ఉంటుంది మన దేవుడికి, లోకమంతా కూడా పోసుకుంటూ ఉంటుంది మన దేవుడి పేరు చెప్తుంటే, కానీ దేవుని స్వకీయ జనాంగం మాత్రం ఆయనకి భయపడరు. భయపడ్డారా? ఇస్రాయల్ జనాంగం ఆయనకి భయపడ్డారా? బయట వాళ్ళు భయపడరు, పూర్వ భయపడ్డాడు, మంత్రశాలలు భయపడ్డారు, బయట వ్యక్తులు భయపడరు, వద్దు వాళ్ళు జోలికి వెళ్ళొద్దన్నారు, కానీ స్వకీయ జనాంగం అయినటువంటి ఈ హెబ్రీ జాతి మాత్రం దేవుడికి భయపడలేదు. నిజంగా చెప్తున్నాను చూడండి, సూపర్ నింట ఆఫ్ పోలీస్ అని అంటారు, ఎస్పీ, జిల్లాకి ఒక ఎస్పీ ఉంటాడు. జిల్లా ఎస్పీ అంటే మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్న డీజీపీ డిఎస్పీలకి వీళ్ళందరికీ భయమే, సీఏలకి ఎస్ఐలకి ఏఎస్ఐలకి హెడ్ కానిస్టేబుల్కి హోంగార్డులకి అందరికీ పడిపోతూ ఉంటుంది. ఎస్పీ అంటే జిల్లాకు ఉన్నత అధికారైన, కానీ ఎస్పీ అంటే ఈ జిల్లాలో ఉన్న అందరు పోలీసులు భయపడతారు, కానీ ఎస్పీ గారు కొడుకు భయపడతాడా? భయపడతారా? మా నాన్న ఎస్పీయా, నువ్వు బయట ఎస్పీయా, నాకు బాబే నువ్వు అనుకుంటా లేదా? సేమ్ అదే జరుగుతుంది. ఎస్పీ ఇంట్లో ఎస్పీ గారు భయపడరు, ఎస్పీ అంటే లోకం అందరికీ భయమే. ఎస్పీ ఇంట్లో ఎస్పీ గౌరవం ఉండదు, ఎస్పీ ఇంట్లో ఎస్పీ అంటే భయం ఉండదు, కానీ ఎస్పీ అంటే లోకం అంతా భయమే. సేమ్ ఏదో జరుగుతుంది. దేవుని బిడ్డలకు దేవుడు అంటే భయం ఉండదు, లోకానికి ఉన్న భయంలో
పావలెత్తు కూడా ఉండదు. లోకమంతా భయపడుతున్నట్టు భయంలో కనీస భయం కూడా లేకుండా జీవిస్తున్న వ్యక్తులు ఎవరన్నా ఈ లోకంలో ఉంటే దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలు దేవునికి భయపడరు. దేవుడు ఏం చేస్తాడులే, దేవుడికి క్షమిస్తాడులే, దేవుడు మనల్ని ఏమంటాడులే. మనం ఆయన నామంలో రక్షించబడ్డాం గనక, మనం ఆయన విశ్వసిస్తూ ఉన్నాం గనక, ఆయనకి ఎడతగినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం గనక, నెలకొచ్చేటప్పుడు కృతజ్ఞతార్పణలు ఆయన సన్నిధికి తెచ్చిపెడేస్తున్నాం గనక మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడని చెప్పి దేవుని యందు భయము చాలాసార్లు దేవుని బిడ్డల్లో కనబడకపోవచ్చేమో, కానీ లోకం మాత్రం దేవుడంటే చాలా భయపడతా ఉంటారు. ఎస్పి గారిని గురించి తన ఇంటివారు తన బిడ్డలు ఎలాగైతే భయపడరో, ఈరోజు దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని చూసి ఏం చేయలేకపోతున్నారు చెప్పండి? భయపడలేకపోతున్నారు. భయపడుతున్నావా? దేవుడు అంటే భయపడుతున్నావా? యెహోవా చేతుల్లో పడుట బహు భయంకరమైనటువంటి భయం నీలో కనబడతా ఉంది? జీవం కలిగిన దేవుని చేతుల్లో పడుట బహు భయంకరమైనటువంటి ఆలోచనలను వెళ్తా ఉన్నావా? ఈరోజు ఆయన యందు భయము నీలో వణుకు పుట్టిస్తా ఉందా? ఈరోజు ఆయన ఉగ్రత కానీ నేను పాలైపోతే నేనేమైపోతాను అనే భయం నీలో కలుగుతా ఉంది? చాలాసార్లు దేవుణ్ణి గాయపరిచేటువంటి, దేవుణ్ణి బాధ పెట్టేటువంటి, దేవునికి అవిధేయత చూపించేటువంటి పనుల్లో జరిగిస్తున్నప్పుడు కూడా దేవుడు ఒకనొక సమయంలో నన్ను కానీ మొత్తేస్తే, నన్ను కానీ పాతాళానికి తొక్కేస్తే, నన్ను కానీ ఆయన చేతుల్లో చిదిమేస్తే నా జీవితం ఏమైపోద్దో అనేటువంటి భయం నీలో కనబడుతుందా లేదా? లోకం భయపడుతుంది కానీ దేవుని యొక్క బిడ్డలు దేవుని అందు ఏమి లేకపోయారు? భయం లేదు. దేవుడు అంటే కనీస భయం కూడా లేకుండా వెళుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది కనబడతా ఉన్నారు. అసలు భయం ఉండదన్న కొంతమందికి, అసలు దేవుడన్నా దేవుని మనిషి అన్నా దేవుడు మాట్లాడినటువంటి మాట అన్నా సరే లెక్కే లేదు మాకు, ఆయన చేసి జరుగుతలే, జరిగే జరుగుతలే, అప్పుడు చూసుకోవచ్చులే అన్నట్టుగా వ్యవహరించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అట్టి భయం లేనటువంటి వ్యక్తులు ఎవరో కూడా కాదు. ఈ మధ్యన ఎలక్షన్లో బాగా తెలిసిపోయింది. ఎంతగా చెప్పాడో దేవుడు, ప్రభువా నువ్వు చెప్పమన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఎవరేమనుకున్నా సరే చెప్పేస్తున్నాను ఆయన అని చెప్పి దేవుని యందు భయం కలిగినటువంటి సేవకుడు చెప్పినటువంటి మాట ఈరోజు నువ్వు భయపడి జరిగించకుండా ఆగలేకపోయావా? ఆగావా నువ్వు ఈరోజు? దేవుడు మాట్లాడు కదా, పరాయులు సొమ్ము మనకు వద్దండి, అవినీతి సొమ్ము మనకు వద్దండి, పరాయులు కష్టంతో మనకు పని లేదండి, వద్దు వద్దు వద్దు, అది మీకు మంచిది కాదు అనేటువంటి హెచ్చరిక దేవుడు మీకు అందించినప్పటికీ కూడా ఆ ఉత్తునే అతనే కదా ఎవరు కాదంటారు అని చెప్పి ఓటుకు డబ్బులు తీసుకున్నావు అంటే దేవుడు ఎందు నీకు ఏమిలే తెలుసా? భయం లేదురా సన్నాసి. లేదే, దేవుడు 4 వారాల నుంచి గద్దించాడు, 4 వారాల నుంచి హెచ్చరించాడు, 4 వారాల నుంచి మాట్లాడు సంఘం యొక్క క్షేమం కోరి. నా యందు భయం ఉందా లేదన్నటువంటి పరీక్ష దేవుడు పెట్టినప్పటికీ కూడా, సేవకుల మూలంగా మాట్లాడినప్పటికీ కూడా వద్దమ్మా పరయలదొద్దమ్మా అది అవినీతి సొమ్మమ్మా నమ్మకంగా ఉచితంగా ఓటు వేయవలసినటువంటి బాధ్యత క్రైస్తవ్యానికి ఉందమ్మా అనే మాట సేవకుల మూలంగా ఎంతగా చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పేళ్ళే పాస్టర్ గారికి ఏ పని లేదు, ఉత్తునే అత్తుంటే ఎవరు కాదంటారండి అని చెప్పి దేవుడు ఏం చేస్తాలే, దేవుడు మాటతో మాకే ఉందలే అని డబ్బులు తీసుకున్నావు. చూడు, నువ్వంత కొంతకు కానీ అనిపించకపోతే నేను సేవకుని కాదు, అంతకంతకు నువ్వు అనిపించకపోతే నేను సేవకుని కాదు. ఆయన దేవుడు కాదంటలేదు, నేను సేవకునే కాదు. నేను సేవకునే కాదు. పైగిళ్ళు ఇచ్చే ఫిలాసఫీలు అలా ఉంటాయి, మా ట్యాక్స్ లేనండి, మేం కట్టిన పన్ను లేనండి, మళ్ళీ మాకు ఇస్తున్నారండి. నీ చెప్పాడా మీ పన్ను నీకు ఇస్తున్నానని చెప్పించాడా, లేకపోతే ఓటు వేయండి డబ్బులు ఇస్తున్నానని చెప్పించాడా, ఏ కారణాన్ని బట్టి ఇచ్చాడు? సేవకుడు చెప్పాడు సంఘం క్షేమం గారి, దేవుడు మాట్లాడు జనాంగమా దయచేసి తప్పులో మాత్రం పడిపోకండి, ఈ విషయంలో మాత్రం మీ యొక్క నాణ్యతను కాపాడుకొని మీ సాక్ష్యం నిలబెట్టుకోండి, రూపాయి కూడా ఆశించకుండానే ఓటేయండమ్మా అని చెప్పి 4 వారాల నుంచి కూడా దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా దేవుని యందు భయం లేక దేవుని సేవకుని యొక్క మాట మీద నిర్లక్ష్యపరిచి ఈరోజు రూపాయి తీసుకున్న వ్యక్తులు ఒకవేళ ఈ సంఘంలో ఉంటే మళ్ళీ చెప్తున్నాను, నీకు శ్రమ, నీకు శ్రమ చాలా గట్టి దెబ్బ తగులుతుంది, నీకు చాలా లాస్ అయిపోతున్నావు. దేవుడు ఇవ్వాలి ఇద్దాము అనుకున్న అనేకవి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. భయం లేదు కదా నీకు? సేవకుడు ఏమంటాడని భయం లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు చెప్పిన మాటన కానీ మేము గౌరవించకపోతే
కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉంటుందో దేవుడు రుచి చూపించకపోతే నేను సావకండి. భయం ఉంటా తీసుకుంటారండి. అసలనే పాస్టర్ గారు చెప్పారు కదండి బాబు, 4 వారాల నుంచి ఆయన గొంతెత్తుకుని అరుగుతున్నాడండి. అసలు క్రైస్తవ్యంలో ఉండకూడనటువంటి అనుభవం అంటే ఇది, పరాయిలు దేది కూడా ఆశించొద్దని చెప్పి వాక్యంలో కూడా రాయబడిందండి. ఇది ఏదో పాస్టర్ గారు చెప్తున్న మాట కూడా కాదండి, వాక్యంలో ఉన్న విషయమే, వాక్యంలో రాయబడిన విషయమే అది. పరాయి యొక్క సొమ్ము ఆశించొద్దని అన్నాడు, అవినీతి సొమ్ము ఆశించొద్దని అన్నాడు, పరాయి వారిది ఏది కూడా ఆశించొద్దు అన్నటువంటి దేవుడు అండి. కానీ ఈరోజున ఆ మాటను కానీ మేము గౌరవించకపోతే వద్దు అన్నటువంటి దాన్ని సైతం మొండిగా మూర్ఖంగా ఒకవేళ మేము జరిగిస్తే ఏమవుతాదో అన్నటువంటి భయం కానీ నీలో ఉండుంటే ఆ రూపాయి నీ చేతి వరకు రానయ్యనే రానివ్వు. కనీసం తీసుకుంటున్నప్పుడన్నా ఒళ్ళు జలదరించాలి కదండి, కనీసం డబ్బులు చేతిలో పడుతున్నప్పుడైనా సరే భయం కలగాలి కదా. ఏం తినేస్తారో, ఎత్త 1000 ఎత్తారు, 2000 ఎత్తారు, 3000 ఎత్తారు, గాడిది గుడ్డ అయితే ఒక 5000 10000 ఎన్ని రోజులు ఉన్నాయి నాకు తెలుసా? ఆ రోజు తీసుకున్న డబ్బులు ఈ రోజు వరకు కూడా ఉన్నాయంటే ఎవరి దగ్గర ఉండవు. తీసుకున్నది అంతే, ఉపయోగపడింది అంతే, ఉన్నాయి ఎన్ని రోజులే, కానీ దానికి తగినటువంటి కీడు నష్టం ఉగ్రత తరతరాలకి కూడా చూపించేస్తుంది. దేవుని యందు భయం ఉంటే నీ తరాలు దీవించబడతాయి. దేవుని యందు భయం లేదు కాబట్టి నిన్ను నీ తరాలని కూడా తుప్పిపడేస్తున్నాడు దేవుడు. ఈరోజు బాగోరు మీరు, నిజం చెప్తున్నాను, మీ వెనకటి వారు కూడా బాగోరు. ఈ మాట అంటంలో మీకు బాధ కలగొచ్చేమో, బాగోరు. ఎందుకు తెలుసా? మీకు తెలియక చేసింది దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేసింది దానికి క్షమాపణ లేదు. తెలియక చేసావనుకో క్షమిస్తానన్నాడా? నీకు తెలియదు కాబట్టి క్షమిస్తున్నాడు, కానీ తెలుసు కూడా చేస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం క్షమాపణ లేదు, వాళ్ళకి మాత్రం క్షమాపణ లేదు. తీసుకుంది 2000, కానీ 2 తరాల వెంబడింతది శాపం. తీసుకుంది 2000, వచ్చే 20 లక్షలు నాపేస్తుంది ఆ శాపం. తీసుకుంది 2000, 2 లక్షల రూపాయలు నష్టపరుస్తుంది ఆ శాపం. ఏమొచ్చిందండి? ఓ తీసుకున్నాయి, ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయండి, దాచుకున్నామండి, బ్యాంకులో వేసుకున్నాం అన్న వాళ్ళు ఎవరన్నా చెప్పండి. రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి, అస్సలు ఉండవయ్యి, పైగా వాటితో పాటు నీ కష్టార్జితను కూడా ఎగిరేసుకుని పోతాయి. భయం ఉందమ్మా, అసలు భయం ఉంటే వద్దు చెయ్యొద్దన్నా వాటిని చేస్తారా ఎవరన్నాని? అలవా చెప్పావు కానీ నువ్వు నీ కబుర్లుని, ఆ చెప్పేసి వాడు మేము నేర్చుకోలేమని. అలాగే నువ్వు బాగుంటే వద్దు అంటున్నాం కదా, నేను నువ్వు బాగుండాలి చూడు. నువ్వు సేవకుడు చెప్పిన తర్వాత కూడా అలా జరిగించావు చూడు, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా అంత మొండిగా మూర్ఖంగా వ్యవహరించే చూడు. పూర్వం గుండికే ఆ బండ అయిపోయినట్టుగా, ఆ చూద్దాంలే చేస్తానులే అన్నట్టుగా చేశాడా? చేసి చూపించాడా? చేసి చూపించాడా? పూర్వరే టెంకలు ఏరిచ్చేసాడా? పిల్లల్ని చంపేలేదా? జ్యేష్ఠ కుమారుడు ఎగిరిపోలేదా? ఎందుకు మూర్ఖంగా చేశాడు పూర్వం? తెలీదా ఆకానికే? ఆకానికి తెలీదా? ఎరుకో పటలో ఉన్న దేన్ని కూడా ముట్టకూడదు అని యెహోషువ చెప్పాడా? చెప్పాడా లేదా? చెప్తే మాత్రం మీకు శిక్షకు పడితే గట్టిగా అని చెప్పాడా? ఆ కారణాన్ని బట్టి ఎంతమంది ముట్టలేదు, భయం వేస్తున్నాం బాబోయ్, ఎరుకో శపించబడిన ప్రాంగణం అంట, ఆ శపించబడిన ప్రాంతంలో ఏదన్నా ముడితే ఆ శాపం మాకు మీదకి వచ్చేస్తుందంట అని చెప్పి భయపడిన వాళ్ళు ఎలాగున్నారో, ఆ 7 సెళ్ళే చేసి చూద్దాంలే అన్నట్టుగా భయం లేకుండా తెచ్చి పెట్టుకున్నవాడు ఏమైపోయాడు? రాళ్ళు చేత కొట్టబడి చచ్చిపోయాడు. భయపడినోళ్ళు ఎలాగున్నారో, భయపడన వ్యక్తి ఉన్న పాటు కానీ ఉగ్రతకి ఏమైపోయాడు? యెహోషువ చెప్పాడు, దేవుని యొక్క సేవకుడు చెప్పాడు కదా, మళ్ళీ చెప్తున్నాను నేను, అందులోకి వెళ్ళండి, కానీ ఏం ముట్టకండి, ఏది తీసుకురాకండి అని చెప్పినా సరే ఏం చేసాడు ఆకానా? ఎవరికే చెప్పకుండా చూసేవాడు చూసొత్తలే అని చెప్పి డేరాలో దాచాడంటే, డేరా దాస్తే ఆడిని ఆడి కుటుంబాన్ని కుక్కన కొట్టినట్టు కొట్టి చంపేశాడు. ఆకంతో పోయింది అది, ఆకంతో పోయిందా? పొరోతో పోయిందా? పొరో పిల్లల్ని తినేసింది ఆ శాపం, ఆకాను పిల్లల్ని తినేసింది ఆ శాపం. దరిద్రు కొట్టేది వల్లారా, ఎన్ని నెలల నుంచి చెప్పినా సరే నా మాటతో లెక్కలేదు అన్నట్టుగా నువ్వు తీసుకున్న శాపగ్రస్తులారా, సిగ్గుండక్కర్లేదు, మీ బతుకులు తాగలయ్యా, మీ జీవితాలు ఇంకెందుకు బాధపడతారా బాబు? దరిద్రం దౌర్భాగ్య జీవితం మీది, మీ అంత దరిద్రులు ఇంకెవరూ లేరు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఇన్ని నెలల నుంచి వాగుతామా,
ఈయన నెల నుంచి చెప్పామా మీకోసం కన్నీళ్ళు విడిచేమో ప్రార్థించాలని మేము అందరం ఇక్కడ మీ మాటతో నాకేమి ఉందలే అన్నట్టుగా చేస్తా వెళ్తారా? ఒకడు గుర్తుపెట్టుకో ఇలాగ చేశాడు పొరో, పొరో చేసిన తర్వాత పొరో నష్టపోలేదు, కుమారులు నష్టపోయాడు. మూర్ఖ హృదయులు బండబారిపోయిన హృదయాల్ని బ్రద్దల కొడతానన్నాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఆఖాను ఒక్కడితోనే పోలేదు, ఆఖాను కుటుంబం అంతటిని కూడా ఈడ్చుకొచ్చేసారు బయటికి, మొత్తం బయటికి లాగండి. ఎవడో వదలడానికి వీల్లేదు, ఎవడు మిస్ అవ్వడానికి వీల్లేదు, ఎవడో పారిపడడం, మొత్తం అన్యం పుణ్యం తెలియని ఆఖాని కుటుంబాన్ని వాళ్ళు మేపేటువంటి పశువులను సైతం తీసుకుని వచ్చి కొట్టి 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 చంపేసి రాళ్ళ గుట్ల కింద చేసేసి. భయం లేదు ఆఖానికి, పొరోకి భయం లేదు. పొరోని ఆకాన్నే దేవుడు కొట్టలేదు, బిడ్డలను కొట్టేశాడు. ఎంత చెప్పినా సరే మాకు దేవుని మీద భయం లేదన్నట్టుగా ఆశించావు చూడు, నువ్వు శాపగ్రస్తురాలివే, నువ్వు శాపగ్రస్తుడివే, అందులో సందేహం లేదు. కొంతమంది పేర్లు నోటు వరకు వచ్చినా ఆగిపోతున్నాయి, అంత సిగ్గుమాలను బతుకులు కొంత అయితే, అంత సిగ్గుమాలలు. అంత సిగ్గుమాలలు ఏదో రూపాయి వస్తాయండి, ఆ రూపాయి దేనికి ఉపయోగపడుతుందండి? ఏ పాటు బతుకులండి మరి? ఆ 1000 రూపాయలు వస్తే ఏదో కొనుక్కో, ఏంటి రోడ్డు మీద రూపాయి తీయడం దేవుడికి ఇష్టమా? మరి ఎవడో రూపాయి నువ్వు అనిపించడం ఏంటి? నీ కష్టార్జితాన్ని నువ్వు అనిపించదు అన్నాడు దేవుడు. అన్నాడా నీ కష్టార్జితమును నువ్వు అనిపించదు అని అన్నాడా? అంతేకాని పరాయాల సొమ్ము అనిపిస్తావు అన్నాడా? పరాయాల సొమ్ము అనిపింది కానీ అన్నాడా? నీవు కష్టపడిన దాన్ని మాత్రం అనిపించదు, నీ బిడ్డలు అనిపించదు అన్నాడు ఆయన, అనిపించదు అన్నాడు ఆయన. కొంతమందికి అయితే భయం ఉందా, తల్లిదికి వాళ్ళకి లేకపోయినా పిల్లలకి భయం ఉందా? అదేట మా పని చేసి పెట్టాం, అదే నీ పద్ధతేనా నీకు? ఏమన్నా వాక్యం మన సేవకుడు చెప్తుంటే ఏమన్నా అమ్మా అయ్యి బాబు అలాంటి పని చేయకమ్మా అని అంటే వెంటనే ఫోన్ చేసి బాబు మేము అలాంటి తీసుకోకూడదు, పొరపాటును తీసుకున్నాం, తీసేసుకోండి బాబోయ్ అని చెప్పి ఇచ్చేసిన కూడా ఉన్నారు. భయం ఉందా దేవుడి మీద? అయ్యి బాబోయ్ నా పిల్లలు కుట్టేస్తుందేమో, నా కుటుంబాన్ని కుట్టేస్తుందేమో, నేనేమైపోతాను రా బాబోయ్ అనే భయంతో తీసుకున్న వాళ్ళు సైతం దేవుని యందు భయం కలిగి మళ్ళీ ఆ అపవిత్రమైన సొమ్ముని మళ్ళీ వాళ్ళ చేతికి అప్పచెప్పేశారు. కానీ కొంతమంది ఉంటారు అస్సలు భయం లేదు, ఏం జరిగింది అది జరుగుతుంది, 2000తో పోతాయా, 2 తరాల శాపం అనిపించేస్తావు, 2 తరాల శాపం అనిపిస్తావు. మళ్ళీ చెప్తున్నాను 2 తరాల పైగానే శాపం అనిపిస్తావు. ఎందుకో తెలుసు, నువ్వు తెలియక చేయలేదు తప్పు, తెలిసి చేసావు. అది ఎప్పుడు తెలుస్తో తెలుసా? ఏదో ఒక సమయంలో తెలుసుకుంటా, అమ్మ ఆ రోజు చేసింది ఈరోజు గట్టి కొడేశారు దెబ్బ, ఈ ఎఫెక్ట్ చాలా గట్టి తెలిసింది అప్పుడు తెలుస్తుంది. చేతి వరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తిందాం అనుకునే సమయానికి పగిలిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంటాయండి. ఎంత సిగ్గులేని అదవులండి క్రైస్తవ సంఘస్థులు, అందరూ కాదులే కొంతమంది అదవులు, సిగ్గులేని బతుకులు. ఉండడానికి ఇల్లు ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, రాయడానికి మంచి జీతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అడుక్కోనువుల కంటే కూడా దౌర్భాగ్యులుగా ఆడెవడో ఎంతంటే చెయ్యి చేతులో చూడే సిగ్గుమూలన కుక్క, ఆడెవడో ఇచ్చి దానికి చెయ్యి చేస్తావా? నీకునే వాళ్ళకి పెద్ద తేడా లేదే, రోడ్డుకు తోపుతారు వీళ్ళు ముందు ఆపే ఉంటారు, నీకు దానికి పెద్ద తేడా లేదు. వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటే నువ్వు ఊటు అమ్ముకున్నావే తేడా అంతే, వాళ్ళు ఒళ్ళు అమ్మితే నువ్వు ఓటమ్మా. తేడా ఏమి లేదు, ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వాలనే చెప్తున్నాడు, అవ్వాలే. తెగిపోవాల గుండెకే ముక్కలైపోవాలి, టెంకలు ఏరేయాల, సిగ్గు తెచ్చుకొని మరొకసారి తప్పు చేయకూడదు. 250 గైదులు రోడ్డు మీద పడితే ఎవడని వదిలేసిపోతాడరా? నేను వదిలేసిపోయినరా మొన్న, నాకు ఎందుకు అది కాదని, అదే పరీక్షలో నెగ్గడం అంటేనే, నాది కాదు నాకెందుకది, నాది కాదది, దాన్ని నాకు అనవసరం, తీసి ఎవరిదన్నా నా మీదేనా కూడా ముట్టాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే అది నాది కాదు, అది నాది కాదు అని తెలిసి ముడతా నేను అపవిత్రం అయిపోతాను. అది నాది కాదు, నేను ముట్టను, నాకు ఎందుకు వచ్చింది, పోవాలంతే. మంత్రశాలను దేవుని యందు భయముతో వాళ్ళు ఏం చేయబడ్డారు?
దీవించబడ్డారు, ఆశీర్వదించబడాలి. బిడ్డల బిడ్డలందరూ కూడా ఎంతగా వృద్ధి చెందారో ఆ రాజ్యంలో, ఎంతగా వృద్ధి చెందారు, ఎంతగా దీవించబడి అలా ముందు ముందు వెళ్ళిపోయారు. వీరు దేవుని యందు భయం, దేవుని బిడ్డలకి ఏమి లేకపోయింది, అస్సలు లేకపోయింది, అస్సలు ఉండట్లేదు. అసలు దేవు జనుడన్నా, దేవుని మాట అన్నా, వాక్యం అన్నా, ఇంకా అసలు భయమే లేదు. ఎంత చెప్పినా సరే ఈ చదువుతూ వింటూ ఉంటుంటాం, మళ్ళీ ఆ చదువుతూనే వదిలేసే రకాలు, ఆ చదువుతూనే వదిలేసే రకాలు. ఏ వాళ్ళకి ఏమన్నా జీతాలు వచ్చేతనే. ఈవిడ పేరు నేను చెప్పాలి, ఆవిడ ఒక విధవరాలు, భర్తను కోల్పోయింది ఆవిడ. ఆవిడ ఒంటుగోల మీద కష్టపడుతుంది, ఇద్దరు కొడుకులు నీ గుడ్డులో అంటుండే ఎంతమంది చేసుకొచ్చింది. ఆ పొద్దున 9 గంటలకు వెళ్ళిపోతా, రాత్రి ఇప్పుడో మహాతల్లి 10:30కి వచ్చి అన్నం వండుకొని కూర వండుకొని ఆ ఇద్దరు పిల్లలకి పెట్టి పడుకుంటుంది. మళ్ళీ పొద్దున్నే లేచిపోవాలి, రాత్రి గిన్నెలు తావాలి, పొద్దున గిన్నెలు తావాలి. ఆ వచ్చే జీతం ఏదన్నా ఉందంటే 100,000 కాదు, 1,000 అంతకంటే కాదు, 10,000 లోపే ఉంటుంది నాకు తెలిసి. గొడ్డు కష్టం పడదు, గొడ్డులా కష్టపడుతుంది. ఆ ఇంటి వాళ్ళకి అందరూ కూడా ఆ ఓట్లు వేసే వాళ్ళు వచ్చారు, 4,000 ఎంత చేతిలో పెడితే. ఆ పిల్లలు లేని సమయంలో వాళ్ళు పిచ్చేసారని తీసేసుకుందంటే తెలియక ఆ పిల్లలు వచ్చినట్టు అమ్మాయి ఏంటంటే ఏం జరిగింది అలా తీసుకున్నాను, బాబు ఇచ్చే అమ్మాయి జరిగింది. రాత్రికి రాత్రి ఎవరైతే ఇచ్చారో వ్యక్తికి ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోండి. ఆ భయం మనకు లేదండి, ఆవిడకంటే 100 రెట్లు బాగున్నాం, ఆవిడకంటే 10 మెట్లు బాగా బలపడ్డాం వాక్యంలో, ఆవిడకంటే అన్ని విధాలుగా కూడా దేవుని మూలంగా పోషించబడుతున్నాం, భర్త ఉన్నారు, కుటుంబం ఉంది, పిల్లలేమి ఉద్యోగాలు చేస్తున్నారు, సొంత ఇల్లు ఉంది. సిగ్గు లేదురా నీకు, సిగ్గు లేదా నీకు? ఆవిడ చొప్పులు నాకడం కూడా సరిపోరు అలాంటి కొంతమంది. ముగ్గులు లేడండి, పిల్లలకు ఉద్యోగాలు లేవండి, నిరుద్యోగులు రెక్కాడుతో డొక్కాడుతురా. నీ మొగుడు కష్టపడుతున్నాడే, నీ మొగుడు బతుకున్నాడే, నీ కొడుకు జీతాన్ని సంపాదిస్తున్నాడే. ఏ లోటు లేకుండా దేవుడు పోషిస్తుంటే ఆడిచ్చేటువంటి అవినీతి సొమ్ముకు ఆశపడ్డావంటే నీకు దేవుడి మీద భయం లేదురా బాబు. ఆవిడకు భయం ఉంది కాబట్టి ఏమనుకున్నా పర్లేదురా, ఫోన్ చేసేయండి, ఇచ్చేయండిరా బాబు డబ్బులు అంటే ఇచ్చేసారంతే, అది చూశాడు దేవుడు. అంటే ఆవిడ తీసుకోవడం తప్పే, తిరిగి తీసుకున్నారు, దానికి ఆవిడ లెక్క చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భయం ఉంది చూడండి, వాళ్ళు నిలబెడతా భయం, దేవుడు దృష్టిలో నిలబెడతా దేవుడు, వాళ్ళిద్దరు నిలబెడతా భయం, నిలబెడతా భయం. మనుషులకు భయపడే వాళ్ళు వర్ధిల్లుతారని లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి భయపడేటువంటి వాడు మాత్రం 100 రెట్లుగా వర్ధిల్లుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుదు. అంతేగాని దేవుడి మాటకి, దేవుడికి, దేవుని సేవకుడికి భయమే పడం మేము. అలాగే 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 అని వదిలేస్తే నువ్వు బాగానే ఉంటావు ఈ రోజున, కానీ వెనకాలను మాత్రం కొట్టేస్తుంది, ఖచ్చితంగా కొడుతుంది. చాలా అనిపించుకుంటా మళ్ళీ చెప్తున్న సేవకుడిగా ఈ మాటలు నేను మాట్లాడకూడదు, మనసు గాయపడుతుంది, మనసు గాయపడుతుంది. తెలిసి చెప్పింది వినకుండా మూర్ఖంగా నువ్వు చేసావు, దేవుని అందు భయం లేదని నిరూపించేసుకున్నాం. భయం ఉంది ఈ రోజున, దేవుడు అంటే భయపడుతున్నావా, దేవుని సేవకుడు అంటే భయపడుతున్నావా, దేవుని వాక్యం అంటే భయపడుతున్నావా, దేవుని మాట అంటే భయపడుతున్నావా, దేవుని యొక్క మందిరంలోకి వచ్చావరా బాబు అనేటువంటి భయం నీలో కనబడుతుందా? అస్సలా భయం లేదు. దేవుడు అన్నా భయం లేదు, దేవుడు మందిరం అన్నా అసలా భయం లేదు. మన సంఘంలో అలాంటి దరిద్రులు లేకపోవచ్చేమో, కానీ ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటే సెలగెక్తూ ఉంటాడు. ఇక్కడ వాక్యం లేక ప్రాస్టర్ గారు అలా వాగేస్తూ ఉండాలి, ఇంకా అలా నడిపించబడతా ఉంటుంటే అయి బాబు ఆ వాక్యంలో లీనమైపోవాలి. దేవుని మందిరంలోకి వచ్చావంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆసీనుడైపోయాడు, సేవకుని బలమైన రీతిలో వాడుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చూపు కూడా తప్పకూడదు, మన ఆలోచన కూడా మళ్ళకూడదు అనేటువంటి ఆ భయంతో ఆ వాక్యం మీద ఏకాగ్రత కలిగి ఉండవలసిన వాళ్ళే ఇక్కడ వాక్యం చెప్తుంటే సెలగిలుగుతూ ఉంటారు. కొంతమంది మెసేజ్లు ఎన్ని వచ్చినాయి, నోటిఫికేషన్లు ఏమి వచ్చినాయి, ఎవరు ఫోన్ చేశారు, ఇదా నిజంగా భయం ఉంటే మందులలో సెల దీపుద్ది అవుద్దా? నేను అడుగుతున్నానండి, నిజంగా దేవుడన్నా, దేవుని మాట అన్నా, దేవుని సావకుడన్నా, వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యానికి ముందు వేరే విషయం, వాక్యం చెప్తున్నప్పుడు ఫోన్ వచ్చిందని, మెసేజ్ వచ్చిందని, నోటిఫికేషన్ వచ్చిందని గెలుకుతున్నావంటే పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నావు నువ్వు? దుఃఖపరుస్తున్నావు. భయం లేదు, ఎగ్జామ్ హాలులో ఉన్నటువంటి భయం కూడా ప్రేయర్ హాల్లో ఉండదు. ఎగ్జామ్ హాలులో ఉన్నటువంటి భయం సైతం ప్రేయర్ హాల్లో ఉండదు అంటాను నేను. ఎగ్జామ్ రాస్తున్నాడు ఎవడన్నా ఫోన్ గెలుగుతాడా? ఎగ్జామ్ రాస్తున్నాడు ఎవడన్నా బుర్ర తిప్పుతాడా? ఎందుకు తిప్పడో
తిప్పితే వెనక్కి డిబార్ చేసి పంపించేస్తాడని, తిప్పితే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతామని, తిప్పితే జీవితం నాశనం అయిపోతుందని, ఎగ్జామ్ హాల్లో ఫోన్ ఎత్తాం, ఎగ్జామ్ హాల్లో బుర్ర తిప్పాం, కానీ ప్రేయర్ హాల్లో మాత్రం బుర్ర తిప్పుతాం, ఫోన్ ఎత్తుతాం, మెసేజ్కి రిప్లై కూడా ఇస్తున్నాం. అంటే దాన్ని బట్టి నీకు అర్థమవలసిన విషయం, దేవుడు అంటే నీకు భయం లేదు, దేవుడు అంటే నీకు భయం లేదు, నీ ఇన్విజిలేటర్ అంటే నీకు భయం, నీ క్లాస్ టీచర్ అంటే నీకు భయం, వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడ పంపించేస్తారన్న భయంతో బుర్ర తెప్పవే. మరి మంత్రంలోకి వచ్చి జీవం కలిగిన దేవుని పరిచర్లో నిలబడి ఫోన్కి ఎక్కడ పెట్టండి, ఫోన్ వచ్చిందని చెప్పి వాక్య మధ్యలో నడిచి వెళ్ళిపోవడం ఏంటండి? ఏ కాదా, ఇక్కడ వాక్యం ఉద్యమంతో వెళ్తూ ఉంటుంది, బలమైన నడిపింపుతో వెళ్తూ ఉంటుంది. ఫోన్ ఎవడో చేస్తాడు, కౌన్ కిసుకోగాడు, ఎదుగుపోతా బయటికి, ఎగ్జామ్ హాల్ వెళ్ళు, ఎగ్జామ్ హాల్ వెళ్ళు, రేషన్ తీసుకుంటావు కదా లైన్లో, రేషన్ తీసుకుంటే ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళు. ఏ ఎందుకు వెళ్ళా, వెనకలాడు ముందుకు వచ్చేదో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, అక్కడ భయం ఉంది నీకు, రేషన్ దగ్గర భయం ఉంది, ఎగ్జామ్ హాల్లో భయం ఉంది, ట్రైన్ టికెట్లు కొంటున్నప్పుడు కౌంటర్ దగ్గర భయం ఉంది, దేవుడు మందిరం దగ్గరికి వచ్చిన మాత్రం భయం లేదు. ఎవడ ఫోన్ చేసినా బయట పోవాలి, ఎవడ మెసేజ్ చేసినా ఓపెన్ చేసి రిప్లై ఇవ్వాలి. వాక్యం చెప్తుంటే పోతారు బయటికి, అంటే చెప్పేవాడు వేస్ట్ గడా, పోనీ వేస్ట్ గడే, ఈ వేస్ట్ గాను వాడు ఆడుకునేటువంటి వాడు వేస్ట్ గాడు కాదు కదా, ఆయన ఆశీనుడు అయ్యాడు కదా, అగ్నితో దిగొచ్చాడు కదా, ఆయన పులిపీట దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు కదరా. ఫోన్ వచ్చిందని పోతావా, అక్కడ దూతుందా నీకు దేవుడు అన్నా దేవుని మందిరం అన్నా ఎంత భయమో, వర్షం పడుతుంటే ఓ భయం, ఏ ఎందుకంటారా చెప్పండి, ఓడియోలు ఎక్కడ తడిచిపోతాయని, వర్షం పడుతుంటే భయం, బట్టలు ఆరిపోతుంటాయి వర్షం పడితే తడిచిపోతాయని భయం, మరి ఆత్మ చల్లారిపోద్దనే భయం లేదా? ఆ ఉద్యమంలో కానీ మనం కానీ మండకపోతే, ఈ సమయంలో ఆరిపోతున్నటువంటి మన దీపాన్ని కానీ వెలిగించుకోకపోతే, ఈ వెలుగుని కానీ మరింతగా బలపరుచుకోకపోతే బలహీనలు అయిపోతాం, ఆరిపోతామేమో అన్నటువంటి భయం నీలో లేదంటే దాన్ని బట్టి అర్థమవుతుంది దేవుడు అంటే నీకు ఎంత భయమో, ఎంత భయమో. మందిరంకి వచ్చినట్టు భయపడతా వస్తున్నారమ్మా, వస్తున్నారా, వాక్యం సెలవిస్తుందా, వస్తుందా లేదా? నా సన్నిధికి మీరు గడగడా వణుకు చూరండి, నా సన్నిధికి మీరు వచ్చినప్పుడు గడగడా వణుకుచూ రావాలన్నాడు ఆయన. గడగడా వణకడం ఏంటి, గంట కొట్టిన లగరెళ్ళ ఇంకా కొంతమంది అయితే, అల్లారం మూగుతున్న లగర కొంతమంది అయితే, లేపి 10 సార్లు లేపుతున్నాయి కానీ ఒరే ఆదివారం పాస్టర్గా తిట్టేస్తారు, పాట పాడాలి పాట పాడాలి పాట పాడాలని వెనకాలని కొడతాయి కొంచెం మంటగా అనిపించప్పుడు లేపుతారు. భయం ఉందా నీకు ఈ రోజున మందిరానికి టైంకి రావాలని? భయం ఉంది ఈ రోజున దేవుడు వచ్చే సమయం కంటే కూడా ముందుగా నేను అక్కడ హాజరు కావాలని, సేవకుడు రాకముందే సేవకుడు నిలబడకముందే నేను అక్కడ నిలబడగలగాలి అనేటువంటి భయం నీలో కనబడుతుందా? అందరికంటే కూడా ముందుగా ఉండాలి, దేవుని యొక్క దృష్టిలో నేను కనబడలేని ప్రత్యక్షం నేను అనుభవించగలగాలి అనేటువంటి భయం నీలో లేదు అంటే ఖచ్చితంగా ఒకనొక రోజు నువ్వు శిక్షకు పాత్రుడవుతాయేమో, ఖచ్చితంగా శిక్షకు పాత్రుడవుతాయేమో, భయం లేదు చాలా మందికి. వారంలో ఒక్కరోజు కూడా మందిరానికి సరైన సమయంలో రావాలనే భయం లేదు, కొంచెం బేగ పనులు ముగించుకొని రావాలన్న భయం లేదు. అప్పుడులాగా ఇస్రాయేలు చెప్పినట్టుగా ఏ పని చేయకూడదు అన్నట్టుగా ఏమి లేదు కదా, శనివారం శుక్రవారం వండుకున్నది శనివారం తినాలన్నది ఏమి లేదు కదా, మనకు అంత లేదు కదా, ఇచ్చాడు కదా మనకి, ఏం భయం అసల భయం, ఏమనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ మాకు మాత్రం దేవుడి మందిరం అన్న ఏమైనా భయం ఉండదు. ఫోన్ ఎత్తపోతే మళ్ళీ తిట్టేస్తారని చెప్పి ఫోన్ ఎత్తేసాలి, అలా మధ్యలో వెళ్ళిపోతా పెట్టండి, అలా మధ్యలో వెళ్ళిపోవడం పెట్టండి. ఎంత గౌరవపరుస్తున్నారండి, ఎంత గౌరవం ఇస్తున్నారండి దేవుడికి మీరు, ఎంత అగౌరవపరుస్తున్నారండి దేవుడి సన్నిధిని మీరు. ఈ దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటే లేచి వెళ్ళిపోతావా, లేచి వెళ్ళిపోతావా? ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక చీఫ్ మినిస్టర్ గారు వస్తారు, ప్రసంగం చేస్తూ ఉంటారు, ఇక్కడ లేచి వెళ్ళిపోగలవా నువ్వు? అవి ఒవే లేచి వెళ్తే పక్కన ఉన్నాడు ఎక్కడ కొడతాడు అని చెప్పి పక్కన ఉన్నాడు కొట్టబెట్టి పక్కన వాడు అంటారు కూడా లేచిపో, లెక్క 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 లాగేస్తూ ఉంటుంది. మరి ఫోన్ ఎట్టుకుని వెళ్తున్నాడు పక్కన వాళ్ళు లాగాలి కదా, వెళ్ళిపోతున్నావు ఏంటే బాబుని, వెళ్ళిపోతున్నావు ఏట్రా, సిగ్గేస్తలేదు ఎట్ర నీకు, భయం లేదు ఎట్ర నీకు, మందిరంలో మధ్యలో వెళ్ళిపోతావా, వాక్యం మధ్యలో వెళ్ళిపోతావా, అటు ఇటు ఇలా నడుస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ క్రమం ఉంది, చాలా మందిలో అలా తిరుగుతూ ఉంటారు, ఈయన వాక్యం చెప్తూ ఉంటాడు, అలా పిల్లలు తిరుగుతూ ఉంటారు, పెద్దలు తిరుగుతూ ఉంటారు, బయటికి లైస్ తెచ్చుకుని తిరేస్తూ ఉంటారు కొంతమంది, జొన్నపొద్దులు తింటారు కొంతమంది,
ఏడు శనకాయకులు సంచులో ఓపెన్ చేసుకుంటుంటారు కొంతమంది, ఆ పొట్టు అంతా ఎక్కడ వదిలేస్తుంటారు, ఎందుకంటే అది భయం లేదు మందిరం అంటే. కొంతమంది అయితే ఏకంగా హోటల్ చేసేస్తా ఉంటారు, పొద్దున్న టిఫిన్ చేయలేదంట, మందిరంలోకి వెళ్ళిన తర్వాత తిందాం పాటలు పాడుతుంటే ఓపెన్ చేసుకుంది అంటది. ఇంకా నేను భోజనం స్నానాలు అన్నీ ఇక్కడ చేయలేదు, ఇంకెందుకు లేని చెప్పి కనీసం భయం ఉండాలండి, కనీస భయం ఉండాలండి మందిరం అంటే. కనీస విలువ ఉంటే భయం కలుగుతుంది, విలువే లేదు కదా నీకు, సిమెంట్ రాసేస్తుంటావు గోడకి, నీకు ఇంకేం భయం ఉంటుంది, భయం ఉంటుందా? అన్యులకున్న భయం దేవుని బిడ్డలకి ఏం లేకపోయింది, అస్సలు లేకపోయింది. ఒకనొక సమయంలో ఇక్కడ ఎవరో కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారండి, నాకు బాగా గుర్తుంది, నాకు తెలిసి సజీవాళ్ళు అనుకుంటాను, సజీవాళ్ళు ఇక్కడ కూడికి ఎప్పుడో పెట్టుకున్నారు కృతజ్ఞత కూడిక. ఆ కూడికి పెట్టుకున్నప్పుడు చాలామంది వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ బంధువులు అందరూ కూడా హాజరయ్యారు. అలా వచ్చినటువంటి వ్యక్తుల్లో కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, రైల్వే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కదండి. ఆ ఉన్నప్పుడు మందిరం అంతా కూడా అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయే క్రమంలో సంతోష్ కుమార్ గారికి తెలిసినటువంటి వ్యక్తి అంటే, సంతోష్ కుమార్ గారికి తెలిసిన వ్యక్తి అంటే, ఆయన మాట్లాడుతూ మాట అన్నారు, నువ్వా ఎప్పుడు వచ్చో నా చర్చి ఇదంటే, రా అప్పుడప్పుడు వస్తుందంటే, ఉన్న అరగంటే నేను మందిరంలో ఉండలేకపోయాను రా బాబు, ఉన్న అరగంటే మందిరంలో గుండెలు దడదల్లాడిపోయి, ఏ అంటే సిగరెట్ కొలుతారంటే ఆ వ్యక్తి, ఆ వ్యక్తికి సిగరెట్ అలవాటు ఉందంట, సిగరెట్ అలవాటు, ఈ పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చి నిలబడడానికి గుండెలు దడదడదడదడదల్లాడిపోయినాయంట. ఒక అన్యుడికి ఉన్న భయం క్రైస్తుడు చెప్పండి, గుర్తుందా సంతోష్ కుమార్ గారు మీకు, అక్కడే కూర్చున్నాడా పెద్ద ఆయన, గుర్తుందండి మీకు, మీరు నాకు చెప్పారు రూదే గారు, మీరు నాకు చెప్తేనే తెలిసింది విషయం. ఒక అన్యుడు, ఒక రైల్వే ఎంప్లాయీ, రైల్వేలో మంచి ఉన్నతమైన స్థానం కలిగి ఉన్న వ్యక్తి, అప్పుడప్పుడు రమ్మంటే, అవి బాబు ఇదేటి ఒక గంటుడు గుండెలు దడదలాడిపోయినట్రా సంతోష్ కుమార్, ఏదో పేరేటి ఆయన అంటే, అది లూదే గారు చెప్తే, లూదే గారు నాకు చెప్తే, ఉండలేకపోయినరా బాబు మందిరంలో, నిలబడలేకపోయినరా బాబు, కూర్చోలేకపోయినరా, అలాగుందేట్రా మందిరం, ఏ అంటే సిగరెట్ కాలుతారంట, ఆయన అంటే సిగరెట్ అలవాటు ఉందరా నాకు, ఎక్కడ రాగలరా బాబు, దేవుడు మందిరంలోకి రాగలం, ఆయనకున్న భయం మనకు ఉండదు. ఇక్కడ బల్లారం తీసుకుంటాం సాయంత్రం వేసేటికి మళ్ళీ బీరేస్తాడు, ఇక్కడ బల్ల, ఇక్కడేమో బల్ల తీసుకుంటాడు, ఇడు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాడు, అక్కడ సాయంత్రం తర్వాత బీరేస్తాడు, ఇడు ఇక్కడేమో ఆరాధన చేస్తూ ఉంటాడు, బయటికి వెళ్ళి సుట్టెలిగిస్తూ ఉంటాడు, సిగరెట్లు ఎగుతూ ఉంటాడు, ఇడు దేవుడు ఎరిగిన పిల్లలకి లేని భయం అన్యులకు ఉందే. ఇక్కడేమో పాటలు పాడతావా, ఇక్కడేమో పరిశుద్ధమైనటువంటి ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటావా, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఏందని చెప్పి ముందేస్తున్నావా? ఏ పిదాలైతే ఈ రోజున పవిత్రపరచబడ్డాయో ఆ పిదాలు మళ్ళీ అపవిత్రపరచబడేటువంటి రీతిలో ఉంటే మాత్రం నీకు శ్రమేమో జాగ్రత్త. మనుకో వ్యసనాలు ఏమని ఉంటాయి అర్జెంటుగా, రక్షణకు ముందు ఎలా బతికావన్నది దేవుడు లెక్క చేయట్లేదు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం విసిరేస్తాడు నీ అతిక్రమాలు అన్నటువంటి దేవుడు, మళ్ళీ చూడనే చూడను. కానీ బాప్తిసం తీసుకొని కూడా ముందు అతను చూడు, ఒళ్ళు సీరొత్తాడు రే నిన్ను, సిగరెట్ ముద్దెడతాడు మళ్ళీ సిగరెట్ ఇదండి, మందు బీరు నీలి చిత్రాలు ఇంకన్నీ. చెప్పట్లేదా సేవకుడు, సేవకుడు మూలంగా దేవుడు మాట్లాడట్లేదా? దుర్వ్యసనాలు నీ జీవితాన్ని మాత్రమే కాదనైనా నీ ఆత్మీయ జీవితాన్ని కూడా బలహీనపరుస్తున్నాయి. నువ్వు నెలకొకసారి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల నువ్వు ధర్మాన్ని బాగానే నెరవేరుస్తున్నావు, నీతిని బాగానే జరిగిస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని బాగానే గౌరవిస్తున్నావు, కానీ ఆ పవిత్రపరచబడిన పెదాలు మళ్ళీ పవిత్రంగానే కొనసాగుతున్నాయా? లేకపోతే దేవుని యందు భయం లేక ఆ మందులోనే ఎలాగుండాలి, తర్వాత ఉండక్కలు నిద్దలే అన్నట్టుగా బయటికి వెళ్ళి మందు సిగరెట్టు ఇలాంటివన్నీ కూడా ముడతనటువంటి వ్యక్తి అయితే నీలో దేవుని యొక్క భయం లేనే. చెప్పండి, లేదు రైల్వే ఎంప్లాయ్ అంటండి బాబాయ్ని, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఉండలేకపోయినండి మందిరంలో, ఆ గంట వాక్యం చెప్తూ ఉంటే గుండెలు దళదళ్ళు అయిపోయినారా, సిగరెట్ కాలుతున్నారు బాబా లే, అది మానుకోలేకపోతున్నాను అంటే సిగరెట్. ఒక వ్యసనం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత భయాన్ని కలిగజేసింది, గుండెలు దడదలు లాడిచ్చేసింది,
ఇక్కడికి వచ్చేసేమో పాటలు పాడేసి, ఇక్కడికి వచ్చేసేమో వాక్యం ద్వారాగా శుద్ధీకరించబడిపోయి, మళ్ళీ సినిమాలు, మళ్ళీ సీరియల్, భయం ఉంటుంది కదండి. భయం ఉంటాయి, అలా చూడబుద్ధవుద్ది చెప్పండి. భయం ఉంటా చూడబుద్ధవుద్దా? భయం ఉంటే అసలు రిమోట్లో అలాంటి ఛానల్స్ పెట్టబుద్ధవుతుందా? భయం ఉంటే నిజంగా బిగ్ బాస్లు ఐపీఎల్లో చూడబుద్ధవుద్దా? అవి బాబు చూడకూడదా బాబు అని అనిపించదా? అనిపించదా? నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కాంప్లెక్స్ల్లోని, కొన్ని కొన్ని మాల్స్లో, కొన్ని కొన్ని స్టేషన్స్లో టీవీలు రన్ అవుతూ ఉంటాయి ఛానల్స్, అయ్యో పాటలు అన్నీ. కొన్ని కొన్ని సౌండ్ వస్తూ ఉంటాయి, కొన్ని అయితే సౌండ్ రాకుండా వినబడుతూ ఉంటాయి. ఒకసారి అలా చూసి మనకు తెలియదు, చూస్తుంటే అలా ఏదో చూస్తున్నట్టు లేనమైపోతాం. ఏదో భయం పక్కెళ్ళిపోదు, దాన్ని ఎదురుకుండా కూర్చోకూడదు. ఆ భయం ఉంది, ఆ చెవును పడుతుంటే భయం. అయ్యో భయ, ఎక్కడ నా చెవులు అవి వింటున్నాయో, ఆ వింటున్నటువంటి శబ్దధ్వని ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే గాయపరచబడుతున్నాడేమో, ఆ శబ్దం ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు గాయపరచబడుతున్నాడేమో, బాధపడుతున్నాడేమో. శబ్దం లోపల ఉన్నవాడికి ఇబ్బంది కలిగజేస్తుంది. చూపు కాదు, శబ్దం అండి. సినిమాలు, సీరియల్, బిగ్ బాస్లు, ఐపీఎల్, సినిమా పాటలు ఆడుతున్నప్పుడన్నా గుండెల్లో దడ రావాలి కదండి. అయ్యబాబా, దేవుడి పాటలు వినవలసిన కుటుంబంలో, దేవుడి పాటలు వినవలసినటువంటి ఇంటిలో, దేవుడి పాటలు నిరంతరము కూడా నెమర వేసుకుంటూ ఆరాధించవలసిన నేను సినిమా పాటలు అంటున్నానా? ఈ కుటుంబం అంతా కూడా ఎంతగా శుద్ధపరచబడుతుందో, ఎంతగా అపవిత్రపరచబడుతుందో, పరిశుద్ధాత్మ దేవునికి బలవంతంగా సినిమా పాటలు వినిపిస్తున్నానే అనే భయం నీకుంటే ఆ పాట పెట్టనే పెట్టవు. సినిమా పాటలు ఇయర్ ఫోన్స్లోని టీవీలో పెట్టుకుని వినేవాళ్ళు అని దాన్ని బట్టి ఒకటే అర్థమన్నా, భక్తి పొరుడువా కాదని కాదు. అసలు నీకు దేవుడు అంటే భయం లేదురా? నీకు దేవుడు అంటేనే భయం లేదు. నేను కొట్టి రోజు మాత్రం దగ్గరలో ఉంది. నిన్ను కొడతాడో, ఆ కొట్టిన కారణాన్ని తెలుసుకుంటావో, ఆ తప్పు చేయడం వల్ల ఈ శిక్ష నాకు వచ్చిందని చెప్పి రేపు రోజున సాక్ష్యం చెప్తావు, అప్పుడు కుదుర్చుకుంటాడు దేవుడు. అమ్మో, నువ్వు ఎవడతానో అడిగని దేని తాడద్దు? ఓ 12 అడుగులు దాచిపోయి వెళ్ళిపోతుంది అనుకోండి రోడ్డు మీద, సరదాగా తోకట్టుకు లాగే ఏం పర్లేదు. దేవుడు తోకట్టుకుందామంటే తోక లేకుండా చేస్తాడు. అస్సల వ్యర్థమైన వాటిని చూడకుండునట్లుగా నా కనులను నువ్వేం చేయి ప్రభువా, తిప్పే, తీసే అనాల. వాస్తవానికి ఇప్పుడు ఉన్నా మనం వ్యర్థమైన వాటిని చూడకుండునట్లుగా నా కళ్ళు తీసేనైనా నువ్వు. ఇకేం నిజంగా నిజమైనటువంటి భక్తి, శ్రద్ధ, పరిపక్వత ఉంటాయి. సినిమా పాటలు అంటున్నారా? సినిమాలు చూస్తున్నారా? సినిమా పాటలు పెట్టుకుని ఉత్సహిస్తున్నారా? ఆ పాటలను బట్టి అది ఎంత గాయమమ్మా దేవుడికి? అది పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా గాయపరచబడుతున్నాడు, ఎంతగా ఘోషిస్తున్నాడో, ఎంతగా దుఃఖపడుతున్నాడో కదా, ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో కదా. ఆయన ఆలయంలో ఇక్కడికి వచ్చి ఎవరన్నా సినిమా పాటలు పెడతారండి? మందిరంలోకి వచ్చి ఎవడన్నా సినిమా పాట పెడతాడా? సినిమా రింగ్టోన్ ఇక్కడ ఎవడన్నా వస్తుందా? సినిమా పాట ఎవడన్నా పాడతాడా? ఎందుకు పాడకూడదు? భయం బాబాయ్, మందిరంలోకి వచ్చి మరి మందిరం కంటే కూడా విలువైంది కదా ఈ మందిరం. నీ శరీరం అన్న ఆలయం అన్నాడు కదా, మీరు ఈ ఆలయానికి ఏ పాటలు వినిపిస్తున్నావు నువ్వు? ఈ ఆలయానికి ఏ సినిమాలు చూపిస్తున్నావు నువ్వు? ఏ సీరియల్ వినిపిస్తున్నావు ఈ ఆలయంలో, ఇంట్లో? ఊరుకుంటాడా నిన్ను? ఊరుకోడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటా మానేసుకుంటే చాలా బాగుంటావు. లేదు, నేను అలాగే వెళ్తాను, నేను మానుకోను, నాకు దేవుడు అంటే భయం లేదు, ఆ చేసేవాడు చేస్తానులే, చూద్దాంలే, అనిపిస్తానులే, అంతేగాని మానుకోలేకపోతున్నావు. మానుకోకుండా వెళ్ళేవా? ఈ వాక్యం మాత్రం ఆ రోజు నీకు గుర్తు రావాలిగాక. నేను ఈ మాట చెప్పిన తర్వాత కూడా వెళ్ళు, దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు దేవుడు అంటే భయం లేదని. దేవుడు లేదు, ఏమీ లేదు, భయమే లేదు మాకు అని వెళ్ళి ఇలాగా గుర్తు రాకపోతే అడుగు. ఈ వాక్యం నీకు ముందు రోజుల్లో నీ నడుము చీరేయకపోతే అడుగు. సినిమా పాటలు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏ పాటలు అంటున్నా? జెస్సీ పాల్ గారు సాంగ్స్ అండి, రాజ్ ప్రకాష్ పాల్ గారి సాంగ్స్ అంటున్నానండి. అబ్బా, మాది వెళ్ళవరి రాజ్ ప్రకాష్ పాల్ సాంగ్స్ అంటున్నావా, ఏసన్ గారి సాంగ్స్ అంటున్నావా? అరే, ఏ వ్యాసాలు వేస్తారా బాబు? రాజుగారండి ఉంటారా? అలటల్లు ఉండరా? మానే, అవి మానేసుకుంటే బాగానే ఉంటారు. అరే, నువ్వు మానుకోకపోతే
నువ్వేమైపోతావు నాకు తర్వాత విషయం కాదు కానీ తెలియదు, కానీ నీకు భయం లేదని మాత్రం అర్థమవుతుంది. నాకు దేవుడు అంటే భయం లేదు. ఆయన ఏం చేసినా నేను దేనికి భయపడను, ఆయన చేసిన చేత చేయనే, ఆయనకి మాత్రం నేను భయపడను అనుకుంటే ఇలాగే వెళ్ళి ఇలాగే కొనసాగింది. కానీ రుచి చూస్తాం, ఖచ్చితంగా దెబ్బతింటావు. దెబ్బతిన్న తర్వాత ఈరోజు మాట్లాడిన వాక్యం నీకు గుర్తొస్తుంది. అంతా అయిపోయిన తర్వాత కాదు, దీపం ఉండగానే ఏం చేయి, వెళ్ళి చక్కబెట్టేసి దీపం ఆరిపోయిన తర్వాత అయ్యో తప్పు చేశానే తప్పు చేశానే అని అంత ఏడ్చినా ఆ ఇంట్లో మళ్ళీ వెలుగు కనబడకపోవచ్చేమో, మానుకో. మానలేకపోతే దేవుణ్ణి అడుగు. నేను అడిగాను, మానుకున్నాను. నేను సీరియల్ మానలేకపోతుంటే దేవుణ్ణి అడుగు. ఆ సమయానికి ఆ టైంకి ప్రభు గుర్తొచ్చేస్తున్నాను, కూరుకుమారి ఎంత చూసేదమ్మా సీరియల్, చూసేదా, మానేసుకుందమ్మా పిల్ల, మానలేదే వారం రోజుల్లో అనుకుని మానేసింది అంతే. ఆ పిల్ల సాక్ష్యం చెప్పింది నాకు, ఎంత సీరియల్ పిచ్చిదంటో ఆ పిల్ల, ఎన్ని సీరియల్ చూసిదంటో. ఆ టైంకి వచ్చేటప్పుడు మాత్రం చూసేయాలి, ఉండలేకపోయేదంట. ఎంత కన్నీరు విడిచేది, ఎంత ప్రార్థన చేసేది, ఇన్ని పాటలు పాడేది, అయినా ప్రార్థనకి జవాబు రావట్లేదు ఏంటి అన్నయ్యా అని అక్కడే కూర్చొని మాట్లాడితే సమాధానం జరు. అమ్మా నీకు అలవాటు ఉందంటే నిర్మోహమాటంగా ఉంది, మానేయి నువ్వు చూద్ది కానీ. మానేసిన కొన్ని నెలల్లో ద్వారం తెరిచాడు దేవుడు, కొన్ని నెలలే కదమ్మా. ఆకాను దాన్ని దాచుకున్నాను చెప్పు కూడా విజయం రాలేదు, అడ్డే దాన్ని నువ్వు విడిచిపెడితే వచ్చింది విజయం. మానే ఆ సీరియల్ని, ఆ సినిమా పాటలు మానే, ఆ సినిమాలు చూసేటువంటి అలవాటు ఉంటే మానేసుకో. అప్పుడప్పుడు సిగరెట్ తాగుతున్నావా, మానే, అది నెమ్మదిగా కాదు ఉన్నపాటుగా మానే, దేవుడు సహాయాన్ని కోరు. ఒక్క వారమేనండి అలా మొందేస్తాను అంతే, మానేసుకో, మంచిది కదా నీకు, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, నీ శరీరానికి మంచిది కాదు, నీ ఆత్మకు మంచిది కాదు, నిన్ను బట్టి నీ కుటుంబానికి అసలు మంచిది కాదు. ఎంత గొప్ప రక్షణ, మీరు నిర్లక్ష్యము చేసిన ఎడలా రక్షణ పొందుకున్నావా? రక్షణ ఎందు నిర్లక్ష్యం చూపించలేదు. బాప్తీసం పొందుకున్నాను అనే భయం లేదంటే నిర్లక్ష్యతే. రక్షణ ఎందు నిర్లక్ష్యం ఉందో నీకు, బాప్తీసం పొందుకుంటే ఒక రకమైన భయం వణుకు ఉండాలి. నిర్లక్ష్యపరుస్తున్నావు రక్షణను, బాప్తీసం పట్ల సరైనటువంటి ఆ నిర్లక్ష్యత కనబడతా ఉంది. అసలు అలక్ష్యం చేయట్లేదు, నువ్వు లక్ష్య పెట్టట్లేదు రక్షణ. నువ్వు కొడుతున్నాడు దేవుడు, కొడతాడు కూడా. మానే దేవుని మందిరం అంటే సరైనటువంటి భయం కలిగి ఉండు. లేదు అంటావా, ఇబ్బంది పడతాయేమో, ఇబ్బంది పడతాం, మానేసుకోండి. వ్యసనాలు వద్దమ్మా, అసలు వద్దు, అసలు 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 వద్దు, మంచి కదా, మానేసుకోండి. సినిమా పాటలు, సినిమాలు చూడడం, సీరియల్లు, ఇవన్నీ వ్యర్థమైనవి. వాటి వల్ల మనకి ఏదన్నా వచ్చే మేలు ఉపయోగం ఏదన్నా ఉంటే చూడండి, లేదండి దానివల్ల మాకేమొస్తుందని అనుకుంటే మానేసుకోండి. వ్యర్థమైనవన్నీ వదిలేసేయండి, అన్నీ వదిలేయండి, అది మంచిది కదా. మనకి మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు. దేవుడు మనల్ని దీవించాలనుకున్న దీవులన్నీ భంగపరచబడుతున్నాయి ఈ కారణాన్ని బట్టి. భయపడు, ఎక్కడి నుంచైనా సరే దేవుని యందు భయము కలిగి చెప్పండి జీవించి. మంత్రస్థానులు యెహోవా యందు ఏం చేయబడ్డారంట, భయపడినో భయము కలిగను గనుక వారిని వారి తరాలని కూడా దేవుడు మెండుగా నిండుగా ఆశీర్వదించడం ఉంది వాక్యంలో. సరైన పరిపక్వ, సరైన అవగాహన లేని వాళ్ళకు ఉన్న భయం దేవుళ్ళో ఎదుగుతూ, సరైన వాక్యంలో ఎదుగుతూ వాళ్ళకి లేకపోయింది ఆ భయం. ఓటుల్లో తెలిసిపోయింది ఆ భయం ఎట్టి పరిస్థితిలో ఉందని. అది మందిరంకి వస్తున్నప్పుడు తెలిసిపోతుంది మన భయం దేవుడి పట్ల ఏ విధమైన రీతిలో కనబడుతుందో. వ్యసనాల్లో సినిమాలు సీరియల్ని బట్టి అర్థమైపోతా ఉంది మనం ఎలాంటి భయం కలిగి ఉన్నావో. మంచిది కాదు అది, ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కానే కాదు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇలాగని చెప్పి మీరు అతిశయించకండి, గర్వించకండి, ఎక్కువగా మిమ్మల్ని మీరు పొగుడుకోకండి. ఇది మాత్రం నిజం, దేవుడు నామాన్ని ఎరిగినటువంటి పిల్లల్ని అంటే మనల్ని ప్రేమించే వ్యక్తుల్ని, మనకు సహాయపడే వ్యక్తుల్ని, మనకి ఏదన్నా ఎవరైనా ఉపకారాలు చేశారనుకున్న అన్యులైనా సరే దేవుడు ఎరిగినటువంటి మనం అంటే నా గురించి కదా, మీ అందరి గురించి మాట్లాడతాం, అటు వారు దీవించబడతారు. మీరు చూడండి కావాలి, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏ అన్యుడైనా సరే ఏ విషయంలో ఉపకారం చేశాడా వాళ్ళు ఏ విధంగా దీవించబడతారో మీరు చూడండి, ట్రై చేయండి ఒకసారి, నిజంగా ట్రై చేయండి. నా జీవితంలో పోవడం చూసిన వాళ్ళు, చిన్న చిన్న సహాయం చేసిన వాళ్ళు ఎంతకీ ఈరోజు బాగున్నారో నేను చూశాను.
నన్ను విసర్జిస్తూ నన్ను తిరస్కరిస్తూ ముందుకు వెళ్ళిన జీవితాలు ఎలా ఉన్నాయో చూశాను. దేవుని మనిషికి, దేవుని సేవకునికి, దేవుని బిడ్డలకి సహాయం చేయడం వల్ల కలిగేటువంటి దీవెన కూడా చాలామంది జీవితంలో చూసిన వ్యక్తిని నేను. కాబట్టి దీన్ని బట్టి మనం అతిశయించదు, కానీ ఇంకా పరిశుద్ధత కలిగి ఉంటే ఇంకా లోకానికి దీవెనకరమైన రీతిలో ఉంటాం. అందుకే ఇప్పుడు మాట్లాడే లోకానికి దీవెనకరమైన రీతిలో ఉండాలని. అది కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు.